నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీమతి మలిన సుబ్బాయమ్మ గారు, శ్రీ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మికి సహకరించడానికి వచ్చిన నా పేరు రోజా. భాషా ప్రవీణ, రామాయణ ప్రవచన సుధాకర, రామాయణ సుధానిధి శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీనివాసరావు గారు ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. వాటిలో శ్రీమద్ రామాయణము, తుండము నేకదంతమును, లలితా సహస్రనామ, పూజ మంత్ర అంతరాత్మ వివరణము, ఆదిత్య హృదయ స్తోత్ర వివరణము, శ్రీమద్ భాగవతము వంటివి ఎన్నో రచనలు చేశారు. అంతేకాకుండా వీరు పత్రికా రచనలు, స్వాతివార పత్రికలో దాదాపు 500 వ్యాసాలు, కామెడీ కథలు, సత్యాన్వేషణ శీర్షిక ఆంధ్రప్రభ, సచిత్ర వారపత్రికలో అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, దైవం శుభం శ్రీ రామకృష్ణ ప్రభ, మరలా వార్తా దినపత్రికలో విశ్వధర్మవాణి, భక్తి సప్తగిరి, ఓం సాయిరాం, సక్త సనాతని, అక్క భక్తిరంజని మొదలైన అనేక వ్యాసాలు అందించారు. వీరి జీవితవాంఛ ఇప్పటి కాలంలో విచ్చలవిడిగా ప్రచారమవుతున్న చలన చిత్రాల స్థానంలో రామాయణ భారత భాగవతాలు వ్యాప్తిలోకి వచ్చే రోజుల్ని చూడాలని వీరి కోరిక. గురువుగారు రామాయణంలో బాలకాండ వివరించడానికి ఎంతో శ్రమపడి హైదరాబాద్ నుంచి మన గ్రామం రావటం, ఎంతో ముఖ్యమైన బాలకాండ వారి నోట వినే భాగ్యం మనకు కలిగించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. రామాయణ మహాకావ్యాన్ని ఇంతమంది భాగవతోత్తముల నోట వినడం ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా. వాల్మీకి మహర్షులు వారు వేదాల సారాన్ని రామాయణంగా మనందరికీ అందించి మన ఈ మానవ జన్మ పునీతం అయ్యేలా చేశారు. దీన్ని మనం భక్తి శ్రద్ధలతో విని తరిద్దాం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీలక్ష్మి ఈ భూమి మీద సీతారాములుగా మానవ రూపం దాల్చి సామాన్య మానవులుగా జీవించి ఓర్పు సహనంతో ఎన్ని కష్ట నష్టాలకు లోనైనా ధర్మాన్ని తప్పకుండా ఉండడం నేర్పించారు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు రాముడు నడిచి చూపించిన మార్గంలో వెళ్ళగలిగితే మన దేశం రామరాజ్యంగా మారుతుంది. మనమందరం కూడా అలా ఉండాలని సంకల్పించుకుందాం. రామాయణం ప్రారంభమవుతున్న ఈ పవిత్ర దినాన రామాయణం మీద ఒక కవి రాసిన చక్కని గీతం మీకు వినిపించాలని ఉంది. రామ కథ సుధా, రామ కథ సుధా, ఆత్మా రామ మీ కథా సదా, రామ కథ సుధా, ఆత్మా రామ మీ కథా, కరపు బోయ నీ కవిగా మలచీ
ఇంతటితో మా పరిచయ వాక్యాలు ముగిస్తూ గురువుగారిని వారి ప్రవచనం ప్రారంభించవలసిందిగా శిరస్సు వంచి వారి పాదాలకు నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. వ్యశేమ దేవహితం యదాయు స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మాతారామో మత్పితారామచంద్రః స్వామీ రామో మత్సకారాఘవేశ సర్వస్వం మే రామచంద్రోదయాలు నాన్యం దేవం నైవ జానే న జానే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రమేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నేను భారతదేశంలోనే ఉన్నానా అనిపిస్తోంది ఈ వాతావరణాన్ని చూస్తే. మీ అందరికీ తెలియదేమో కానీ నాకు ఒక నిజం మాత్రం గోచరిస్తోంది ఈ వేదిక మీద నుండి. డాక్టర్ మదిరి కృష్ణారావు గారు, కృష్ణకుమారి గారు పూర్వజన్మలో భయంకరమైన నాస్తికులు అయి ఇతిహాసాలు పురాణాలు వేదాలు ఇవన్నీ అబద్ధమని ప్రచారం చేసి ఉండి ఉంటారు. ఆ రుణాన్ని తెచ్చుకోవడానికి ఇప్పుడు ఇంతమందికి ఇక్కడ శిక్షణ తరగతుల్ని ఏర్పాటు చేసి మొత్తం ప్రతి ఇల్లు కూడా పురాణ ఇతిహాసమయంగాను ఉన్నటువంటి అందరిలో కూడా సంపూర్ణమైన భారత శ్రీమద్ రామాయణ భాగవత రక్తవెక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. లోకంలో ప్రతి వైద్యుడిని రక్తం కళ్ళ చూసేవారిని రక్తం పిండేసేవారిని చూసాం కానీ
వైదికమైన ధర్మాన్ని ఎక్కించాలి, ఆ రక్తాన్ని ఎక్కించాలని ఆ విధమైన ప్రయత్నం చేసే వైద్యుల్ని ఎక్కడా ఎక్కడా నేను చూడలేదు. అలాంటి ఆ దంపతులకి ప్రప్రథమంగా నమస్కరిస్తున్నాను ఈ వేదిక మీద. ఏదో ప్రశంస కోసం అనే మాట కాదు. ఆ పిల్లలందరూ కూడా 150 మంది పిల్లలు రేపో మాపో వివాహమై ఇటు పుట్టింటిని అటు అట్టింటిని కూడా సంపూర్ణమైన సంప్రదాయమయంగా చేయడం అంటే 2 తరాలని బాగు చేసేటటువంటి ఈ పిల్లలందరూ ఈ దేశానికి యథార్థమైనటువంటి వెన్నెముక లాంటివైనటువంటి వాళ్ళని ఇలా చేయడం చాలా చాలా ఆనందకరంగా సంతోషకరంగా నా హృదయం ఆనందంతో తాండవిస్తుంది. ప్రతి క్షణాన్ని సొమ్ముతోనే ఆలోచించేటటువంటి ఏ వృత్తిగా ఈవేళ వైద్య వృత్తి అయిందో ఆ వృత్తిని పక్కకి పెట్టి ఇది నా హైందవ ధర్మము అని వారు చేస్తున్నారే దంపతులు. ఆ విషయంగా ఆలోచిస్తే నన్ను నేనే ఒక ప్రశ్న చేసుకుంటున్నాను. వారు కేటాయించినంత సమయాన్ని ధర్మ ప్రచారానికి నేను చేస్తున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఈ సందర్భంలో అంతటి ఉత్తములైనటువంటి వారిని, ఇటువంటి ఉత్తములని లోకానికి అలా అందించినటువంటి ఆ తల్లిదండ్రుల సంస్కార సంప్రదాయ విధానానికి చాలా ముగ్ధులవుతూ ఆ తల్లిదండ్రులకు కూడా నమస్కార శతాన్ని అర్పిస్తున్నాను. ఎంతటి వంటని వడ్డించి చేసినా తినేటటువంటి వాడు సుఖంగా కానీ స్వీకరించకపోయినట్లయితే ఆ వండినటువంటి వంటకి ప్రయోజనం సార్థకత ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థినులతో ఉద్యోగినులతో పాటు గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినట్లయితే కార్యక్రమ నిర్వాహకులకి ఆనందంతో పాటు సంపూర్ణమైన భక్తిభావం పుణ్య విశేషం గ్రామస్తులందరికీ కూడా కలుగుతుందని యథార్థంగా మనవి చేస్తున్నాను. వీడు ఇలాంటి మాటలతోటే కాలక్షేపం చేస్తాడేమో, హైదరాబాద్ నుంచి వచ్చి విషయం చెప్పేది లేక ఈ కబుర్లే చెప్తాడేమో అని అనుకోకండి. మనసులో ఉండేటటువంటి ఆనందాన్ని వ్యక్తీకరించే తీరులో 2 మాటలు మాట్లాడవలసి వస్తారు. డాక్టర్ గారి ఇంటికి వెళ్ళినా, ఇంట్లో వాతావరణాన్ని చూసినా, ఆ ఉండేటటువంటి పద్ధతి సంప్రదాయ విధానాన్ని చూసినా ఆనందపడి ముచ్చటపడి హృదయాంతరాళలోంచి పలికేటటువంటి మాట తప్ప 4 చివరంటారే జీవాగ్ర నుంచి మాట్లాడే మాట మాత్రం కాదు. చివరిగా 1 మాట చెప్పి ఉపన్యాసంలోనికి వస్తాను. లోకంలో ఎక్కడైనా భర్త ఇలాంటి కార్యక్రమాలను చేస్తుంటే భార్య వెనక్కి లాగుతుంది, లేదా భార్య అలాంటి పూజా పురస్కారాలలోకి వెళుతుంటే భర్త కాదు అని వారిస్తాడు. ఇద్దరూ ఒకే విధమైనటువంటి దాంపత్య విధానం కలిగి ఈ విధంగా ఉండడం నిజంగా ఆనందకరంగా అనిపిస్తూ ఆ విధమైనటువంటి కుటుంబం అదే పద్ధతిగా కొనసాగాలని మరోమారు కోరుకుంటున్నాను. రఘువంశంలో మాట ఉంది, రూపం తదోజస్వి తదేవ వీర్యం తదేవ నైసర్గికమున్న తత్వం నకారణాత్ స్వాభిభిదే కుమార ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్ ఆశాశ్యమన్యత్ పునరుత్తభూతం శ్రేయాంసి సర్వాణ్య అధిజగ్ముషస్తే పుత్రల్లభ స్వాత్మ గుణానురూపం భవంత వీర్యం భవతః పితేవ. కౌత్సుడనే ఒక కుర్రాడు చదువు పూర్తి అయిన తర్వాత గురుదక్షిణని యాచించడానికి రఘుమహారాజు దగ్గరికి వచ్చాడు. 14 కోట్ల బంగారు నాణాలు గురుదక్షిణ ఇవ్వాలి, ఆ శిష్యుడు గురువుకి ఇవ్వగలరా?
రఘు మహారాజు దగ్గరకు వచ్చి యాచించాడు. ఆయన ఎలా ఉన్నాడు? మట్టి కుండతో మిగిలిన్నాడు, అన్నీ దానం చేసి. అలాంటి సందర్భంలో కుబేరుణ్ణి స్వయంగా బెదిరించి, కుబేరుడి నుంచి 14 కోట్ల బంగారు నాణ్యాల కంటే ఎక్కువ బంగారాన్ని తన యొక్క బొక్కసం అంటే ఖజానా అంటారే దాంట్లోకి వర్షింపజేసేలా చేసి, ఆ బంగారు నాణ్యాలతో పాటు మొత్తం వర్షించిన బంగారు తులాశ అంతటినీ కూడా నీ గురువుకి సమర్పించుకోవయ్యా అన్నప్పుడు కౌన్సు ఆనందపడిపోయాడు శిష్యుడు. ఇలాంటి రాజు మన దేశానికి ఉన్నాడా, ఎంత ఆశ్చర్యం! ఇంతటి మహోపకారాన్ని చేసిన వాడికి ఏం దీవెన ఇవ్వాలి అని ఆలోచించి, నీకు మంచి ఐశ్వర్యం ఇవ్వాలా, అది నీకు ఉండనే ఉంది, మంచి రూపాన్ని ఇవ్వాలా, అది నీకు ఏనాడో లభించి ఉంది, మంచి సంస్కారం సంప్రదాయం, అది లేకపోతే ఇలాంటి సహాయాన్ని నువ్వు చేయవు కదా, నేను ఏ దీవెన దీవించినా అది నీకు ఉన్నదే అవుతుంది, నీకు లేనిది నేను ఇయ్యగలిగినది అయిన దీవెన ఏమిటి అని బాగా ఆలోచించిన కౌచుడు ఒకే ఒక్క మాట అన్నాడు. పుత్రల్లభ స్వాత్మగుణానురూపం భవంతమీడ్యం భవతప్పితేవ. మీ నాన్నకి నువ్వు ఎలా జన్మించావో నీకు నీ లక్షణాలు కలిగిన పుత్రుడు కలుగుగాక. ఎంత గొప్ప మాట చూడండి! మీ నాన్నకి ఉత్తమ సంస్కారంతో నువ్వు జన్మించావు దిలీపునికి రఘు మహారాజు గారు, నీకు కూడా మంచి పుత్రుడు చక్కనైనటువంటి వాడు కలుగుగాక అని ఆశీర్వదించాడు. ఆ తండ్రి తల్లి లక్షణాలతో పుట్టడం అనేది అసాధ్యమైన విషయం, దుస్సాధ్యమైన విషయం కూడా. ఏ సుబ్బాయమ్మ గారు మరణిస్తున్నటువంటి కాలంలో కూడా రామ నామ జపాన్ని చేస్తూనే భగవద్గీతలో చెప్పినట్లుగా అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం, మరణించే కాలంలో నా నామాన్ని ధ్యానిస్తూ పోతే మోక్షిస్తానని పరమేశ్వరుడే చెప్పాడు. అలాంటి ఆ స్థితిలో ఆమె వెళ్ళారు కాబట్టి అదే భక్తిభావం మళ్ళీ ఆ పుత్రుడిలో లభించడం, ఆ తల్లిదండ్రులకి సరి అయినటువంటి పుత్రుడిగా అదే పద్ధతిలో జన్మించడం నిజంగా మన అందరం చేసుకున్న అదృష్టం అనే యథార్థాన్ని ముచ్చటిస్తూ శ్రీమద్ రామాయణ కథలోనికి వస్తున్నాను. ఈవేళ నుంచి 38 రోజుల పాటు శ్రీమద్ రామాయణాన్ని మీరు వినబోతున్నారు. స్వయం వినోదయత్యల్పమతి సదర్పణే తదాహమజ్ఞోభిభవత్ సమక్షం ఆత్మానుమోదార్థమహం బ్రవీమి. లోకంలో ఏ వ్యక్తికైనా తనకి తాను అందంగా లేను అని బాగా తెలిసిన అద్దం ముందు నిలబడి అటు దువ్వి ఇటు దువ్వి అమ్మాయ బాగున్నాను అని అనుకున్నాకే అద్దం నుంచి పక్కకు కదులుతాడట. లేకపోయినట్టయితే ఆత్మహత్య చేసుకోవాల్సిందే. అలాగే నాకు శ్రీమద్ రామాయణం గురించి ఏమాత్రమూ తెలియదని నాకు చాలా బాగా తెలిసిన, ఇందాక అద్దం ముందు నిలబడి అటు దువ్వి ఇటు దువ్వి బాగున్నాను అని అనుకున్నాక కదిలాడే వాడు ఆత్మ ఆనందాన్ని పొందాడే, అలా అనేకులైన మహానుభావుల దగ్గర శ్రీమద్ రామాయణం విన్నటువంటి మీకు ఏదో కొత్త విషయాలని చెప్పేస్తానని అంతటి సాహసంతో వచ్చానని కాకుండా నా ఆనందం కోసం నా సంతోషం కోసం చెప్పుకుంటున్నాననే మాటని ముందుగా మీ అందరి ముందు మనవి చేస్తూ శ్రీమద్ రామాయణ కథలోనికి వస్తున్నాను. మనందరం ఏనాడో అదృష్టం చేసుకున్నాం కాబట్టి శ్రీమద్ రామాయణ కథ మన లోకానికి వచ్చింది. ఒక చిత్రం 100 రోజుల పాటు ఆడినట్లయితే దానికి ఎన్నెన్నో ఉత్సవాలు చేసి సంబరపడిపోయి అబ్బో ఎంతో గొప్పది అనుకుంటామే. కొన్ని 100,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శ్రీమద్ రామాయణ కథ ఇవేటికి ఇంకా మీదినాటికి కూడా ఇంకా వినిపింపబడుతూనే ఉంది, వినిపింపబడబోతోంది. అంటే
ఎంత చిక్కటి కథ, ఎంత చక్కటి కథ మనం అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యమైనటువంటి ఆశ్చర్యకరమైన కథ ఏదైనా ఉంది అంటే అది శ్రీమద్ రామాయణ కథ, అంతకంటే మరొకటి ఏం కాదు. లోకంలో ఒక ఉద్యోగం ఉంది అని అనుకుందాం. ఆ ఉద్యోగానికి ఏం చేస్తారు? ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు నువ్వు పనిచేయాలి, నీకు ఇంత జీతం ఇవ్వబడుతుంది, తప్పు చేస్తే ఈ విధమైన శిక్ష విధించబడుతుంది, లే ప్రతి సంవత్సరము ఇంత జీతం చొప్పున పెరుగుతుంది, ఇలాంటి నియమాలన్నింటినీ ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి, ఉద్యోగిగా నియమించుకోబోయే వ్యక్తికి అన్నీ తెలియచేస్తాడు. ఓహో, ఈ ఉద్యోగానికి ఉండే నియమాలు గన్నమాట అని ఉద్యోగి తెలుసుకుంటూ ఉంటాడు. కానీ ఒక్కటి ఆలోచించండి, ఎక్కడైనా ఏ శాస్త్రమైనా భార్యని ఎలా చూసుకోవాలి అనేది చెప్పేది ఉందా? తమ్ముణ్ణి ఎలా చూసుకోవాలి అని అన్నకి చెప్పే విధానం ఎక్కడైనా ఉందా? యజమానిని దాసుడు ఎలా చూసుకోవాలని చెప్పే నియమాలు ఎక్కడైనా ఉన్నాయా? దాసుడు యజమానిని చూసుకోవడంతో పాటు యజమానుడు దాసికి ఉన్న ఉండవలసిన సంబంధాన్ని చెప్పేది ఉందా? నాన్నని కొడుకు ఎలా చూసుకోవాలో, కొడుకుని తండ్రి ఏ విధంగా ఆదరించాలో ఈ విశేషాలన్నీ చెప్పినవాడు లేడు, విన్నవాడు లేదు, రాయబడిన చోటు లేదు, రాద్దా అంటే తెలిసే విషయము కాదు. ఈ దృష్టితో ఆలోచించిన మహర్షులు లేదు, మనందరం చేసే ఉద్యోగాల కంటే మన జీవిత విధానం ముఖ్యమని ఆలోచించిన మహర్షులు జీవితాన్ని సరిదిద్దుకోవడం కోసం వ్రాసినటువంటి అద్భుతమైన గ్రంథం శ్రీమద్ రామాయణం. వ్రాసిన గ్రంథము అంటే ఇది జరగలేదని కాదు, జరుగుతున్న కాలంలో వ్రాయబడ్డ గ్రంథం. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేదాని గురించి ఆలోచిద్దాం. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరితాకృత్స్రం శతకోటి ప్రవిస్తరం. శ్రీమద్ రామాయణం అనగానే వెంటనే మనకు అనుమానం, రామాయణం జరుగుతున్న కాలంలో వాల్మీకి రాశాడా, లేక రామాయణం జరగబోయే ముందే వాల్మీకి కూర్చుని రాశాడా ఈ గ్రంథాన్ని, లేక మొత్తం రామకథ అంతా అయిపోయి రామాయణం అంతా అయిపోయాక కూర్చుని రాశాడా, ఎప్పుడు రాశాడు? ముందే వాల్మీకి రాసి ఉంటే, ఆయన రాసిన దాన్ని బట్టి రామాయణం జరిగి ఉండి ఉంటే వాల్మీకి ఎలా తెలిసింది? లేదు, రామకథ అంతా అయిపోయిన తర్వాత వాల్మీకే కానీ రామకథని వ్రాసి ఉండి ఉంటే రామాయణంగా అందులో గొప్పదనం ఏముంది? ఆయనకి కథ తెలిసింది, ఈయన రాశాడు. ముందు రాశాడా తర్వాత రాశాడా? అందుకని వాల్మీకి ఈ అనుమానం తొలగడం కోసం మొట్టమొదటే రాశాడు. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరితం కృత్స్రం శతకోటి ప్రవిస్తరం. ఏ రావణాసుని యొక్క వధ పూర్తిగా అయిపోయిందో, రాముడు రాజ్యానికి అభిషిక్తుడై అయోధ్యలో రాజ్య సింహాసనం మీద కూర్చునున్నాడో, అలాంటి సందర్భంలో వాల్మీకి మహర్షి శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకాలతో ఉన్న శ్రీమద్ రామాయణాన్ని రచించాడు అని శ్లోకం యొక్క పర్యంతం ఇదేంటి? 100 కోట్ల శ్లోకాలున్న శ్రీమద్ రామాయణ కథని రాశాడు రామాయణంగా. గుర్తుంచుకోవాలి, పూర్వపు ఇతిహాస పురాణాలు వీటిని చదివినా పైకో అర్థమిస్తాయి, లోపల మరొక అర్థాన్ని కలిగి ఉంటాయి. ఆ సంకేత రూపంగా ఉండే అర్థం కాని మనం తెలుసుకోలేకపోతే మొత్తం తలకిందులవుతుంది. శతకోటి సహస్రకం, 100 కోట్ల శ్లోకాలని కాదర్థం. శత అంటే 1, 10, 100 కాబట్టి శత అంటే శత అనే మాటకి సంకేత రూపమైన అర్థం 3 అని. కోటి అంటే 1, 100, 1,000, 10,000, 100,000, 10,000,000, 10,000,000.
ఇలా ఆలోచించండి, ఆలోచిస్తే 8 వస్తుంది కోటి అనే దానికి. శతకోటి సహస్రకం 3 8 24 సహస్రాలంటే 24,000 శ్లోకాలతో వాల్మీకి మహర్షి రాశాడు శ్రీమద్ రామాయణ కథని. ఈ 24,000 శ్లోకాలతో రాసినటువంటి శ్రీమద్ రామాయణ కథ 24,000 శ్లోకాలేగా ఎందుకు ఉండాలి? 25 ఉండొచ్చు, 23 ఉండొచ్చు, మరేదైనా ఉండొచ్చు, ఎందుకు 24,000 శ్లోకాలే వ్రాయబడి ఉండాలి శ్రీమద్ రామాయణంలో? ఏమిటి దానికి కారణం? చాలా అద్భుతమైన రహస్యం. అలా 24,000 శ్లోకాల శ్రీమద్ రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి ఈ గ్రంథాన్ని రాశానే దీన్ని లోకానికి ఎలా ప్రచారం చేయాలా, అందరికీ అలా పంచాలా అని ఆలోచిస్తూ కనులు మూసుకుని సమాధి స్థితిలో ఉండిపోయాడు ఆయన. సమాధి స్థితి అంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయేంతటి ఉత్తమ స్థితిలో ఉండడం అని అర్థం. ఆయన అలా ఆలోచిస్తూ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉన్నటువంటి వేళ ఆయన పాదాలని ఇద్దరు వచ్చి స్పృశించారు. స్పృశించిన వెంటనే సమాధి స్థితిలో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆ వాల్మీకి ఒక్కసారి కనులు రెంటినీ అలా పద్మం ఎలా అయితే మెల్లగా ఆ కనులు విస్తూ విచ్చి చూస్తుందో అలా పద్మపు రేకులు అలా విడిపడినట్లుగా ఒక్కసారి చూశాడు ఆయన. ఎవరున్నారు ఎదురుగాని? కుశీలవౌ, కుశుడు లవుడనే పేరు కలిగిన ఇద్దరు ఎదురుగా కనిపించారు. ఆ ఇద్దరు ఆయన పాదాల విందాలని స్పృశించారు. వాళ్ళిద్దరినీ చూశాడు. నేను రాసినటువంటి శ్రీమద్ రామాయణ కథని ప్రచారం చేయడానికి ఇద్దరు వచ్చారా? ఆ ఇద్దరు కూడా రామచంద్రుడు తమ తండ్రి అని తెలియనటువంటి ఇద్దరు పిల్లలున ఎంత అదృష్టం నాది. రాముని కథని, రాముని యొక్క పిల్లలు, రాముని యొక్క పిల్లలని తెలియనటువంటి వాళ్ళు ప్రచారం చేయడానికి వచ్చారు అని ఆలోచించుకుని ఆనందపడి, అవును వీళ్ళిద్దరూ లోకానికి నిజంగా ప్రచారాన్ని చేయగలరా అని ఒక్కసారి తదేకంగా వాళ్ళ కళ్ళలోకి చూశాడు వాల్మీకి మహర్షి. సతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబృంహణార్థాయ తావగ్రాయత ప్రభువు. శ్రీమద్ రామాయణాన్ని చెప్పాలి అంటే మంచి తెలివితేటలు ఉండాలి, వేదంలో తగినటువంటి శక్తి ఉండాలి, దాన్ని దీనికి అన్వయించి చెప్పగలిగిన విధానము ఉండాలి. ఈ ఇద్దరు పిల్లలు చూడడానికి బాగా అందంగా కనిపిస్తున్నారు, కానీ ఈ ఇద్దరికి ఎంతటి శక్తి ఉంటుందా అని వాల్మీకి వాళ్ళిద్దరిని అలా చూశాడు. చూశాక అనిపించింది వీళ్ళిద్దరూ చెప్పగలరు అని వాల్మీకి అనిపించింది. వెంటనే అన్నాడు ఆయన, ఎరా మీ ఇద్దరికీ రామ కథని నేను వినిపిస్తాను, ఆ కథని లోకలోకాలలోనూ ప్రచారం చేస్తారా? చెయ్యాలని ఇష్టం మీకుందా? ఏ పనైనా ఇష్టంతో చెయ్యాలి, కానీ తప్పనిసరిగా మొక్కుబడిగా చేయకూడదు. నిజంగా మీకు ఇష్టం ఉందా అడిగాడు. వాళ్ళిద్దరూ అన్నారు, మీరు ఆజ్ఞాపించడం మేము కాదండమనా? తప్పక ఆజ్ఞాపించండి, మేము చెప్తాం, అయితే రండి అని ఒకరిని కుడి తొడ మీద ఒకరిని ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకుని మీ ఇద్దరికీ రామకథని ఒకే కాలంలో ఒకే ఒక్కసారి అలా ప్రబోధిస్తారా? నేను రాసిన 24,000 శ్లోకాలని ఒకటి తర్వాత ఒకటి గానం చేస్తూ పెడతాను, దాన్ని మీరు అంటూ ఉండండి, ఇలా 4-5 పర్యాయాలు కానీ అన్నట్లయితే మీకు అది కంఠస్థం, కంఠంలో ఉండిపోయేది అవుతుంది. అప్పుడు అన్ని ప్రదేశాల్లోనూ మీరు ఈ రామ కథని వినిపించగలిగిన వాళ్ళు అవుతారు, నేను చెప్తాను అని ఆయన ప్రారంభించబోతే ఏకకాలే విహస్య, ఇద్దరు ఒకసారి పక్కున నవ్వారు. ఇదేమిట్రా, రాముడు పిల్లలు కదా అని ఎంతో గౌరవాన్ని భక్తిని శ్రద్ధని మీ మీద చూపిస్తూ ఇలా తొడ మీద కూర్చోబెట్టుకుంటే
నేను మీరు రామకథని ప్రచారం చేస్తారా అని అడుగుతూ ఉంటే ఇంత పరిహాస రూపంగా ఒకసారి నవ్వారేంటి, ఆశ్చర్యపడ్డారు. వెంటనే వాళ్ళు అన్నారు, స్వామి మీరు 24,000 శ్లోకాల శ్రీమద్ రామాయణాన్ని రాసేటటువంటి సందర్భంలో ప్రతి శ్లోకాన్ని రాస్తూ రాస్తూ బాగా రాశానా, తప్పేమైనా ఉందా, అవునా కాదా అని అనుకుంటూ అనుక్షణం మీరు చూసుకుంటూ మీలో మీరు ఆ శ్లోకాన్ని అనుకుంటూ ఉంటే కంఠస్థీకృతమభూత్. మీరు 1-4 సార్లు ఆ శ్లోకాన్ని ముందుకి వెనక్కి ఆ రాగంతో అనుకుంటూ ఉంటే మాకు అది వినగా వినగా కంఠస్థం అయిపోయింది, కొత్తగా నేను నేర్చి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మాకు వచ్చేసింది అన్నారు. ఎంత ఆశ్చర్యంగా, మీ ఇద్దరికీ శ్రీమద్ రామాయణం కంఠంలో ఉందా? అయితే సరే, వెంటనే రామకథని పాడి వినిపించుదాం అని తన ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షులందరినీ పిలిచాడు. వాల్మీకి మహర్షి, రామకథ గానం సాగుతుంది రండి అని. ఇక్కడ ఎలాగైతే జనం అందరూ ఉన్నారో అలాగే వాల్మీకి ఆశ్రమంలో ఉండేటటువంటి మహర్షులందరూ వచ్చి, ఎవరో ఇద్దరు చిన్నపిల్లలుట వాల్మీకి చెప్పగా నేర్చుకున్నారట, కుషీలోనే పేరు కలిగిన వాళ్ళని చూస్తామే, వాళ్ళేట ఈ పాట పాడేది, అమోఘంగా రామకథని గానం చేస్తారట, అది మన వాల్మీకి మహర్షుల వారు రాశారుట అని అందరూ వచ్చి కూర్చున్నారు వినడానికి. ఆ ఇద్దరు కూడా ఆ కుషుడు లవుడనే పేరు కలిగిన ఇద్దరు వాల్మీకి మహర్షి ఆజ్ఞ అయిన మరుక్షణం అగాయత మార్గ విధాన సంపద, అద్భుతమైనటువంటి సంగీత కంఠ మాధుర్యం కలిగినటువంటి ధ్వనితో ఏకకాలంలో అమోఘంగా గానం చేశారు రామకథని. ఆ ఇద్దరూ పాడినటువంటి పాటని విన్నారు ఆశ్రమంలో ఉండేవాళ్ళందరూ. ఎంత బాగుందయ్యా రామకథ, ఇంత గొప్పగా ఉంటుందని మేము అనుకోలేదు, చాలా సంతోషంగా ఉంది, దీన్ని లోకానికి నువ్వు ప్రచారం చేయవలసిందని మేము ఆదేశిస్తున్నాము అన్నారు. నిజంగా వాల్మీకి ఆ మాట చాలా ఆనందం అనిపించింది. ఎందుకని, నేను రాసినటువంటి రామ కథ యథార్థమైనదే అని రామ కథ జరుగుతున్న కాలంలో జీవించిన మహర్షులందరూ, రాముని కథని తెలిసిన మహర్షులందరూ కూడా అంగీకరించి ప్రచారం చేయవలసిందని చెప్పారు కాబట్టి నేను ధన్యుణ్ణే అని ఆనందపడ్డాడు. కానీ పునశ్చాపరోభవత్, క్షణకాలంలో ఆయనకి దుఃఖం వచ్చింది. కారణం ఒకటే, ఏమిటి, నేను రామకథని రాశాను, నేనొక ఋషిని, ఆ రామకథని వినడానికి పిలిచాను ఆశ్రమంలో ఉండేవాళ్ళని, వాళ్ళందరూ ఋషులే, ఒక ఋషి రాసినటువంటి చరిత్రని మరికొందరు ఋషులు విని బాగుంది అని అనకపోతే బాగుండలేదంటారా, కాబట్టి బాగుందనే అంటారు ఆ మహర్షులు, వీళ్ళు వాళ్ళు ఇద్దరు మహర్షులే కాబట్టి అనే అపనింద నాకు వస్తుంది కాబట్టి నేను లోకంలోనికి ప్రచారం చెయ్యను అనుకున్నాడు వాల్మీకి. అనుకుని ఒక్కసారి బాగా ఆలోచించి మన ఆశ్రమంలో ఉండే ఋషులు కాకుండా ఇతర ఆశ్రమాల్లో ఉండేటటువంటి మహర్షులందరినీ పిలుద్దాం, వాళ్ళకి మళ్ళీ ఈ రామకథని వినిపించుదాం, వాళ్ళు ఈ కథని విని నిజంగా ఇది చాలా బాగుంది అన్నట్లయితే అప్పుడు లోకానికి ప్రచారం చేద్దాం వాల్మీకి అనుకున్నాడు. అనుకుని ఇతర ఆశ్రమాల్లో ఉండే మహర్షులందరికీ ఆహ్వానాలు పంపితే వాళ్ళందరూ వచ్చారు. మళ్ళీ ఈ కుషీలో ఇద్దరినీ పాడవలసిందని సంజ్ఞ చేయగానే ఇద్దరు అద్భుతమైన కంఠస్వరాలతో అమోఘంగా గానం చేశారు కుషుడు లవుడు. కశ్చిత్ ప్రాదాద్యజ్ఞ సూత్రం జపమాలామదాపద ఔదుంబరీం ఋషి మన్యత్ యజ్ఞ సూత్రమదాపర ప్రాసీత్ కౌపీనమ పరో ముని.
రామ కథని కుశుడు లవుడు గానం చేస్తుంటే ఆ చేసిన కంఠ మాధుర్య ధ్వనికి ఆనందపడ్డ ఇతర ఆశ్రమ ప్రాంతం నుంచి వచ్చిన మహర్షుల్లో కొందరు కశ్చిత్ ప్రాదాద్య సూత్రం తాము మెడలో వేసుకున్నటువంటి దందెం కాకుండా దాచుకున్నటువంటి దంధ్యాన్ని తీసి దాన్ని బహుమతిగా ఇచ్చాడు ఒక ఆయన. జపమాల నిత్యం చేసుకునేటటువంటి జపమాల ఏది ఉందో దాన్ని ఇంకో ఆయన బహుమతిగా ఇచ్చాడు. ఎంత బాగా పాడారు రా నాయన అని అన్య ఒక ఆయన చేతి కింద పెట్టుకునే దండాన్ని బహుకరించాడు. మరొక ఆయన ఆ కమండలం ఏదైతే ఉంటుందో జలాన్ని పట్టుకెళ్ళేది దాన్ని బహుకరించాడు. చక్కగా వేసుకునేటటువంటి కృష్ణ అజిన ఏదైతే ఉందో లేడి చర్మం దాన్ని మరొక ఆయన బహుకరించాడు. కౌపీనమ పరోముని తాను ధరించినటువంటి గోచి కాకుండా ఇంకా రెండు మూడు గోచిలు తన దగ్గర ఉంటే ఒక గోచి పాత్రని తీసి ఒక ఆయన బహుకరించాడు. వాల్మీకి మహర్షి ఎంత గొప్పవాడు అంటే ఒక గోచిని బహుకరిస్తే దాన్ని కూడా విడవకుండా శ్రీమద్ రామాయణంలో ఉంచాడు. ఇదేమిటి విలువైనటువంటి బహుమతుల్ని ఏదైనా ఇస్తే ఎక్కడైనా గ్రంథంలో రాయాలి కానీ ఓ దండాన్ని ఓ కమండలాన్ని ఓ గోచీని ఓ రంజాన్ని వీటిని ఇస్తే వీటన్నిటినీ లోకంలో గ్రంథంలో రాయాల్సినంత గొప్పతనం ఏదైనా ఉందా అని మనకు అనిపిస్తుంది. కానీ ఓ యథార్థాన్ని గమనించాలి. నిజమైనటువంటి స్వామి నిజమైన సన్యాసి నిజమైన తపస్సు చేసుకునే తాపసి అతనికి ఏ ఆస్తులు ఉండాలి అనేది శ్రీమద్ రామాయణం మనకి చెప్తోంది. పరోక్షంగా ఇక్కడ ఏముండాలి వాళ్ళకి అంటే దంజం ఓ కమండలం ఓ దండం స్వయంగా కూర్చునేందుకు చక్కనైనటువంటి లేడీ చర్మం వీటన్నిటితో పాటు గోచిపాత తప్ప ఇంకా ఏమీ ఉండకూడదు. ఇవి ఉన్నటువంటి వాటికంటే మించి ఏదైనా ఉంటే అతడు సన్యాసి కాదు సంసారితో సమానుడవుతాడని ఇవే విధంగా సన్యాసికి ఉండవలసిన ఆస్తి పాస్తులని ప్రత్యక్షంగా పరోక్షంగా వాల్మీకి మహర్షి మనకు ఉపదేశిస్తున్నాడు. సంసారుల కంటే సౌఖ్యవంతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అంతస్తులున్న ఎన్ని బహుళ సౌధాలుగా ఉన్నట్టయితే మనకంటే కష్టాలను అనుభవిస్తాడు సన్యాసి తప్ప మనకంటే విపరీతమైన ఆనందాన్ని పొందేటటువంటి ఆలోచనలో ఉంటాడు తప్ప తన సన్యాసి ధర్మాన్ని నెరవేర్చలే లేదనే విశేషాన్ని వాల్మీకి మహర్షి సుస్పష్టంగా మనకి ఈ సందర్భంగా చెప్తున్నాడు. ఏ విధంగా ఇక్కడ ఇలా చెప్పాడో వెంటనే వాళ్ళందరూ అలా బహూకరించినటువంటి బహూకరణలన్నిటినీ చూసి వాళ్ళందరూ కూడా బాధం బాధం బాధమితి ఓ వాల్మీకి మహర్షి నువ్వు రాసినటువంటి శ్రీమద్ రామాయణంలో ఎక్కువ లేదు తక్కువ లేదు. రాముడు గురించి ఏం రాయాలో అదే నువ్వు రాశావు. రాముని యొక్క చరిత్రం ఇంతకు తప్ప గొప్పగా రాయగలిగిన వాడు మరొకటి లేడు కాబట్టి లోకంలోకి ప్రచారం చేయి అని వాళ్ళందరూ ఆమోదముద్రని వేశారు. వాల్మీకి చాలా ఆనందం కలిగింది లోకానికి దీన్ని ప్రచారం చేద్దామని. కానీ అంతలోనే పునశ్చాపరోభవత్ మళ్ళీ అంతలో ఒక దుఃఖం వచ్చింది. ఎందుకని మొట్టమొదటిసారి నా ఆశ్రమంలో ఉండే మహర్షులకు వినిపించాను. నేను వాళ్ళు మహర్షులే కాబట్టి మేమిద్దరం కూడబరుక్కున్నాం అని లోకం అనుకుంటుంది. రెండవసారి ఇతర ఆశ్రమానికి చెందినటువంటి మహర్షులందరినీ పిలిచి వినిపించాను. ఆశ్రమంలో మార్పు అయితే ఉంది కానీ విన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ మహర్షులే కదా. ఏ ఆశ్రమం మనదైనా మరొకటైనా విన్నవాళ్ళు మాత్రం మహర్షులే కాబట్టి ఆశ్రమపు మార్పు ఉంది కానీ మళ్ళీ మహర్షులేగా విన్నది అంచేత ఇది కూడా నాకు నచ్చలేదు. మరింకెక్కడైనా కూడా విని వాళ్ళు ఆమోదముద్రని వేస్తే అప్పుడు దీన్ని లోకానికి విడుదల చేయాలి అనుకున్నాడు.
ఒక వైద్యుడు ఏదైనా ఒక ఔషధాన్ని తయారు చేస్తే ఆ ఔషధాన్ని రోగి మీద వాడాలి అని అంటే నేరుగా రోగం వచ్చినటువంటి ఆ రోగి మీదే ప్రయోగించినట్లయితే ఆ రోగికి ప్రాణ అపాయం కలగచ్చు. కాబట్టి సహజంగా వైద్యుడు ఏం చేస్తాడు, మరికొంతమంది మీద ముందు ప్రయోగించి ఆ ఔషధం పనిచేస్తుందని నిర్ధారించిన మీదట అప్పుడు యథార్థంగా రోగం వచ్చినటువంటి రోగికి ఉపయోగించి సత్ ఫలితాన్ని కీర్తి ప్రతిష్టలని పొందుతాడు. అలాగే నేను రాసినటువంటి ఈ శ్రీమద్ రామాయణం అనే దాని ద్వారా లోకల్లో ఎవరైనా సరి అయిన ప్రవర్తన లేకుండా ఉండేవాళ్ళుగా మారతారేమో అని భయపడ్డ వాల్మీకి దాన్ని మళ్ళీ పరీక్షకి పెట్టాలి అని అనుకున్నాడు. మొట్టమొదటిసారి ఇతర ఆశ్రమాలు నా ఆశ్రమం వాళ్ళకి పెట్టాను, తర్వాత నా ఆశ్రమం కాక ఇతర ఆశ్రమాలకు వినిపించాను. ఇప్పుడు ఏ రామ కథలో కథా నాయకుడైన రాముడున్నాడో ఆయనే విని దీనికి ఆమోదముద్రని వేస్తే అప్పుడు లోకానికి ప్రచారం చేయాలి, దాన్ని లోకానికి విడుదల చేయాలి అనుకున్నాడు మహానుభావుడైన వాల్మీకి. ఒకే ఒక్క మాటని గుర్తుంచుకోవాలి ఇక్కడ, లోకంలో కనిపించినటువంటి ప్రతి రాతని చదివేయకూడదు, ప్రతి పుస్తకాన్ని చదివేయకూడదు. అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తినడానికి ఎలా భయపడుతున్నామో, మార్గానికి అటుపక్క ఇటుపక్క కనిపించేటటువంటి ప్రతి నీటిని ఎలా తాగడానికి మనం ముందుకు వెళ్ళడం లేదో, అలా కనిపించేటటువంటి ప్రతి పుస్తకాన్ని చదివేయకూడదు, ప్రతి దృశ్యాన్ని చూసేయకూడదు. ఈ యథార్థాన్ని గమనించాడు కాబట్టే వాల్మీకి బాగా ఆలోచించి తన శ్రీమద్ రామాయణ కథని చదివి ఎవరైనా ప్రవర్తన పోగొట్టుకుంటారేమో, దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు అవుతారేమో అని భయపడి రాముని యొక్క కథలో కథా నాయకుడైన రాముడే దీన్ని విని ఆయన ఆమోదముద్రగాని వేసినట్టయితే అప్పుడు లోకానికి ప్రచారం చేద్దాం అనుకున్నాడు. అనుకున్నట్టుగానే రాముడు లక్ష్మణుడు కలిసి నైమిష అరణ్య ప్రాంతానికి వచ్చారు. కొంతకాలానికి వాల్మీకి వెళ్ళాడు, నేను రామకథని రాశాను, దాన్ని కుశీలోనే ఇద్దరు పిల్లల చేత వినిపింప చేయ దలిచాను, ఒక్కసారి నువ్వు కానీ విని ఎలా ఉందో చెప్పినట్టయితే దాన్ని లోకానికి విడుదల చేయదలిచాను అన్నాడు. వెంటనే రాముడు అంగీకరించాడు. ఆ రాముని యొక్క సమక్షంలో లక్ష్మణస్వామి ఉన్నప్పుడు మళ్ళీ ఇదే కుశీలవుడు రామ కథాగానాన్ని రాముని కథకి అధినాయకుడైన రాముని ముందు వినిపించాడు. ఆయన సంపూర్ణంగా రామకథని విన్నాడు. సత్యం సత్యం సత్యమితి, నిజమయ్యా దీంట్లో ఏ విధమైన తేడా లేదు, యథార్థాన్ని మీరు రాశారు, ఎక్కువ రాయలేదు తక్కువ రాయలేదు, ఈ కథని మీరు లోకానికి ప్రచారం చేయొచ్చని రాముడు ఆమోదముద్రని వేశాడు. వేయగానే వాల్మీకి పరమ సంతోషం కలిగింది. ఏ రాముడు ఆమోదముద్ర వేయడో అని భయపడుతున్న ఆయనకి రాముడే ఆమోదముద్ర వేయడంతో చెప్పలేని సంతోషం కలిగి దీన్ని లోకానికి ప్రచారం చేస్తానని ఆనందపడుతూ ఉన్న సందర్భంలో రాముడు పునశ్చాపరోభవత్ ఆయనకి దుఃఖవచ్చింది రాముడికి. ఇదేమిటయ్యా నాకు ప్రచారం చేయవలసిందని ఆజ్ఞాపించి నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? మహర్షి మీరేం అనుకోకపోతే ఓ చిన్న మాట, రాసింది రాముడైనటువంటి నా యొక్క కథ, విన్నటువంటి వాడిని ఆ కథ ఎవరి గురించి రాయబడిందో ఆ నేను విన్నా, నా కథని నేను విని బాగుంది అనకపోతే బాగుండలేదు అని అంటానా? లోకమంతా రేపటి రోజున ఏమంటుంది, వాడి కథని వాడు విన్నాడు చాలా బాగుందని అన్నాడు మనం ఏం చేస్తాం అని ఆ అపకీర్తి నాకు వస్తుంది, కాబట్టి దీన్ని ప్రచారం చేయొద్దు వాల్మీకితో అన్నాడు. వెంటనే వాల్మీకి అయితే ఏం చేద్దాం ఇప్పుడు, ఓ పని చేద్దాం, ఏ రాముని కథ స్వయంగా అయోధ్య నగరంలో జరిగిందో అయోధ్య నగరంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ పిలుద్దాం, ఆ అయోధ్య చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలుద్దాం,
ఏ కథ అయోధ్య మందిరంలో ప్రారంభమైందో ఆ మందిరంలో ఈ సభను ఏర్పాటు చేసి అక్కడ వినిపిద్దాం. వాళ్ళందరూ ఆమోదముద్రగాని వేసి నిజంగా ఇది జరిగిందని అంగీకరిస్తే ఏ తేడా లేదు అన్నట్లయితే అప్పుడు నువ్వు రాసినటువంటి రామకథని లోకానికి ప్రచారం చేద్దాం. వాడు రాముడు నిర్ణయించాడు. సరే, మొత్తం ఈ అందరూ కూడా అయోధ్య నగరానికి వెళ్ళారు. బ్రహ్మాండమైనటువంటి అయోధ్య మందిరం, ఆ మందిరంలో కౌశల్య సుమిత్ర కైకమ్మలకి ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఇలాంటి వేదిక మీదే వెనుకగా ఏర్పాటు చేయబడ్డాయి. వాల్మీకి మహర్షి వేదికకి ఒక ప్రక్కగా కూర్చునున్నాడు. కుశీలములు ఇద్దరూ కూడా అటువైపున వాల్మీకి ఎదురుగా ఏక వేషధారణలో ఇద్దరు సమానమైన వస్త్రధారణలో నిలబడ్డారు. ఏ రామకథ అధినాయకుడైనటువంటి రామచంద్రుడున్నాడో ఆయన వేదిక మీద ఉండడం సరికాదని గమనించి ప్రేక్షకులు ఉండేటటువంటి ప్రదేశంలో ఆ వేదిక నుండి దిగి ఎదురుగా కూర్చునున్నాడు. ఆ రామకథ జరిగినటువంటి కాలంలో ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఇలా శ్రోతలుగా కూర్చునున్నారు. ఏ కుశీలవులు ఇద్దరు ఉన్నారో వాళ్ళ యొక్క తల జుట్టులు జాగ్రత్తగా మహర్షులకు ఉండేలాగా సమానంగా కట్టబడి ఉంటాయే, ఆ రెండు సమానంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి నుదులు అష్టమి చంద్రుని ఆకారంలో ఉన్నాయి. వాళ్ళిద్దరి కనుబొమ్మలు అలా అర్ధచంద్ర ఆకారంగా వంచిన విల్లులా కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి కళ్ళు సమానంగా ఉండడమే కాక వ్యక్తి యొక్క హృదయం లోపల ఉండే విషయాన్ని గమనించగలిగిన శక్తిమంతములు అయ్యున్నాయి. ఇద్దరి యొక్క చెవులు ఎంత దూరం నుండి విషయాన్నైనా గమనించగలిగిన శక్తి కలిగినంతటి సూక్ష్మ ఆ విధానాన్ని పరిశీలించగలిగిన శబ్ద శక్తి కలిగినవిగా ఉన్నాయి. ఇద్దరి యొక్క చిక్కిళ్ళు, ఇద్దరి యొక్క పెదవులు, ఇద్దరి యొక్క కంఠాలు, ఇద్దరి యొక్క భుజాలు, ఇద్దరి బాహువులు, ఇద్దరి చేతులు, ఇద్దరి వక్షస్థలాలు, ఇద్దరి నడుములు, ఇద్దరి తొడలు, పిక్కలు, కాళ్ళు, మోకాళ్ళు అన్నీ సమం 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 సమంగా ఉంటే ఆ ఇద్దరు ఒక దీపం నుంచి వెలిగింపబడ్డ మరొక దీపంలా ఏ భేదము లేకుండా కనిపిస్తూ ఇద్దరు స్వచ్ఛమైనటువంటి ఊర్ధ్వపుండ్రాలు నిలువునామాలను పెట్టుకున్న వాళ్ళై మెడల్లో అద్భుతమైన వీణలను రెట్టిని పెట్టుకుని వాల్మీకి మహర్షి ఆజ్ఞ కోసం సిద్ధంగా కూర్చుని ఉన్నారు. ఏ క్షణంలో రాముడు వాల్మీకి సంజ్ఞ చేశాడో, వాల్మీకి కనుసన్నలతో అలాగే అని అన్నాడో అన్న మరుక్షణంలో మహానుభావులైన కుశీలవులు ఇరువురు ఏకకాలంలో అద్భుతమైనటువంటి కంఠస్వరంతో రామకథని మొత్తాన్ని వినిపించారు సభాసదులందరికీ కూడా. అంత సభ ఆనందపడింది. కారణం ఒకటే, ఏ అయోధ్యలో రాముడున్నాడో అక్కడి వరకు కథని ఎరుగున్నటువంటి వాళ్ళు, కళ్ళతో చూసినటువంటి వాళ్ళు రాముడు సీత లక్ష్మణ సమేతుడై అయోధ్యకి దాటిన తర్వాత ఏం జరిగిందో వాళ్ళు చూడలేకపోయారు. అయోధ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళు రామకథని విన్న కారణంగా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోగలిగారు. ఏ సుమంతుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారో, ఏ గుహుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారో అయోధ్య నుంచి తమ దగ్గరికి వచ్చిన తర్వాత వృత్తాంతాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అయోధ్యలో ఏం జరిగిందో అది తెలుసుకోగలిగారు. ఏ ఆంజనేయుడు సుగ్రీవుడు మొదలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కిష్కింధలో జరిగిన విశేషాల దగ్గర నుంచి కథ తెలుసు, అంతకు ముందు కథ తెలియదు, అది వాళ్ళు తెలుసుకోగలిగారు. ఏ యుద్ధంలో అమోఘమైనటువంటి ఆ లంకానగరంలో ఆంజనేయుడికి రాక్షసుడికి యుద్ధం జరిగిందో దాని అంతటిని అయోధ్య ప్రజలు పూర్తిగా తెలుసుకోగలిగారు. ఇలా ఎవరికి ఎవరికి ఎంత ఎంత రామ కథ తెలియదో అంత అంత కథని అందరూ అందరూ తెలుసుకుని మొత్తం రామ కథని అందరూ తెలుసుకోగలిగారు. ఈ కారణం చేత వాళ్ళందరూ కలిసి ఒకే ఒక్కసారి ఆనందంతో నిలబడి సభామధ్యంలో సత్యం సత్యం సత్యమితి
ఈ కనిపించే రామకథలో ఏమాత్రము భేదము తేడా లేదు. మేమందరం ఆమోదముద్ర వేస్తున్నాం, రాముని సమక్షంలో చెప్తున్నాం. మేం చెప్పిన దానిలో అసత్యమే కానీ ఉండి ఉంటే రాముడు కూడా ధర్మ పరుడైనటువంటి వాడు కాబట్టి అంగీకరించడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రామకథ యథార్థమే అని మేము ధైర్యంగా చెప్తున్నామని వాళ్ళందరూ అన్నారు. అందుకని లోకంలో కనిపించేటటువంటి ఏ 108 రామాయణాలు 110 రామాయణాలు ఉన్నాయో ఆ 110 రామాయణాల్లో 109 రామాయణాలే తప్ప ఏ రామచంద్రుడు స్వయంగా విని అయోధ్యా నగర ప్రజలందరి మధ్యలో కూర్చుని ఆమోద ముద్రని వేశాడో ఆ వాల్మీకి రాసినటువంటి రామాయణం మాత్రం రామాయణం కాదు, అది శ్రీమద్ రామాయణము అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడైనా రామాయణంలో అనుమానం వస్తే వాల్మీకి రాసినటువంటి శ్రీమద్ రామాయణాన్ని చూసి మాత్రమే అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి తప్ప మిగిలినటువంటి లోకంలో ఉండే 109 రామాయణాల్లో ఏ రామాయణాన్ని ఆధారంగా తీసుకుని అనుమానాన్ని నివృత్తి చేసుకునేకూడదు. దురదృష్టవశాత్తు చలనచిత్రాల వాడు వచ్చి వాల్మీకి రామాయణం కంటి వేరైనటువంటి రామాయణాలని ప్రమాణంగా తీసుకుని వాటిని ఆధారంగా తీసుకుని చూపించిన కారణంగానే ఏదో అక్కడ 3 గీతలని గీశాడని లక్ష్మణస్వామి, అది దాటి ఇంతలకు వచ్చి భిక్షాన్ని పెట్టవలసిందిగా రావణుడు కోరాడని, సీతమ్మ 3 గీతలు దాటి అలా భిక్షం వేయడానికి వస్తే రావణుడు ఎత్తుకుపోయాడని లాంటి పిచ్చి కథలన్నీ లోకంలో ప్రచారం అయ్యాయి. కానీ ఎక్కడా కూడా అది నిజం కాదు. ఏ శ్రీమద్ రామాయణ కథందో అది వాల్మీకి రాసిన దాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మనం చదవాలి అనే యథార్థాన్ని గమనించాలి. రామ కథని లోకానికి ప్రచారం చేయాలని ఆలోచించినటువంటి మహానుభావుడైన విష్ణు ఒక ఆలోచన చేశాడు. నారదుణ్ణి ముందుగా పంపించాడు, కుశీలవులు చెప్తున్నారు ఈ కథని, మొత్తం రామకథ అంతా ఎవరు లోకానికి ప్రచారం చేశారు అంటే రాముని పిల్లలైనటువంటి కుశుడు లవుడు అనే ఇద్దరే ప్రచారం చేశారు. ఆ కుశీలవులు పాడేటటువంటి పాట అనుగుణంగానే మొత్తం రామాయణం అంతా మనకి వినిపిస్తూ ఉంటుంది. అదిగో వాళ్ళు పాడినటువంటి మొదటి పాట ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి నారదుడు వచ్చాడు. వాల్మీకి స్వయంగా తపస్సు చేసుకుంటున్నటువంటి సందర్భంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదాంబరం నరదం పరిపప్రచ్చ వాల్మీకి ముని పుంగవం. నారదుడు రాగానే వాల్మీకి మహర్షి అడిగాడు, అయ్యా అమోఘమైన ఉత్తమ గుణాలు 16 అని చెప్తారే, అలాంటి 16 లక్షణాలు కలిగిన ఉత్తమ నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఒక కథని వ్రాయదలిచాను, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాం కశ్చ వీర్యవాన్. సత్గుణాలు కలిగినటువంటి వాడు, మహాపరాక్రమం కలిగిన వాడు, అధర్మం చేసి అకస్మాత్తుగా కష్టం నుంచి తప్పుకోగలిగిన అవకాశం ఉన్న ధర్మాన్నే పాటించేటటువంటి వాడు, ఓ చిన్న అబద్ధం అడిగితే ఇబ్బంది తొలగిపోతుందన్నప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడేటటువంటి వాడు, విద్వాంసుడు, సమర్థుడు, ధైర్యవంతుడు, ఏమాత్రపు కోపాన్ని తెచ్చుకోనటువంటి వాడు, అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి వాడు, ధనుస్సులో బాణాన్ని కానీ పెట్టినట్టయితే దేవతల్ని కూడా వణికింపచేసే శక్తి కలిగిన వాడు ఎవరైనా ఒకడుంటే చెప్పవయ్యా. అతడి గురించిన చరిత్రాన్ని లోకానికి నేను ప్రచారం చేద్దాం అనుకుంటున్నానని వాల్మీకి మహర్షి స్వయంగా నారదుడిని అడిగాడు. వెంటనే నారదుడు అన్నాడు, మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా. ఒక క్షణం ఆలోచించి చెప్తాను అన్నాడు నారదుడు. నారదుడు చెప్పదలిచింది రాముడి గురించే, వాల్మీకి కూడా తెలుసుకోదలిచింది రాముడిని గురించే.
కానీ వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించినటువంటి ప్రశ్నని స్వీకరించిన నారదుడు రాముణ్ణి గురించే చెప్పదలిచిన వాడు ఒక క్షణం ఆగి చెప్తాను అన్నాడు. ఇది శ్రీమద్ రామాయణం. ఎందుకు ఇలా ఉంటుంది అంటే, ఏ విషయాన్నైనా సరే చెప్పాలి అంటే ముందు ఏది చెప్పాలి, తర్వాత ఏది చెప్పాలి, ఏ వరుసగా చెప్తే ఎదుటి వారిని ఆకర్షిస్తుంది అనే విషయాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడానికి కొద్ది సమయం పడుతుంది. కాబట్టి యథార్థంగా రాముణ్ణి చెప్పాలి అని ఆలోచించినటువంటి నారదుడు ఓ క్షణకాలం ఆలోచించి చెప్తాను అని రాముని గురించి చెప్పడం ప్రారంభించాడు. రాముడనే మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఉత్తముడు అని మొత్తం రామకథను అంతా చెప్పాడు వాల్మీకి. అసలు ఎక్కడా కూడా రామకథని తనంత తానుగా వాల్మీకి చూచినా కూడా నాకు రామకథ తెలుసులే అనరా. వాల్మీకి రాముడు జీవించిన కాలంలోనే జీవించున్నాడు, రాముని కథ మొత్తం తనకి తెలుసు. అయినా నారదుడిని అడిగాడు, నారదుడు నీకు తెలుసు కదయ్యా, రామునితో సహా జీవించిన వాడివే కదా ఆ కాలంలో, నీకు తెలియంది నేనేమి చెప్తాను అని ఈయన అన్నదా. పూర్తిగా రామకథని చెప్పాడు. అంతా విన్నటువంటి వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజుని వెంట పెట్టుకుని అలా బయలుదేరాడు ఒక నదికి. ఆ వెళ్ళేటటువంటి నది గంగానదికి బయలుదేరాడు ఆయన. నిజానికి గంగకి వెళ్ళాడు ఆయన. అకర్దమమిదాతీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసానాంబు సన్మనుష్య మనో యథా. బయలుదేరినటువంటి వాడు తాను వెడుతూ వెడుతూ గంగానది దాకా వెళ్ళకుండా తమసానది రాగానే వాల్మీకి ఆగిపోయాడు. శిష్యుడైన భరద్వాజుడికి వెంట ఉన్నటువంటి వాడికి అనుమానం వచ్చింది. ఇదేమిటి, తోయేషు జాహ్నవీ గంగా, నదుల్లో గంగానది గొప్పది కదా, మా గురువుగారు గంగానదికి స్నానాన్ని చేయడానికి వెళతానని నాతో చెప్పి ప్రతినిత్యము గంగకి వెళ్ళేటటువంటి వాడు గంగానదికి ఇంకా యువతలే ఉన్నటువంటి తమసానది దగ్గరే ఆగిపోయాడేమిటి అని ఆశ్చర్యపడుతూ ఆయన చూస్తున్నాడు భరద్వాజుని. నేను శిష్యుడు వెంటనే వెనకాల ఉన్నటువంటి వాడు. అక్కడికి వెళ్ళిన వాల్మీకి మహర్షి తమసానదిని చూస్తూ వెంటనే శిష్యుడైన భరద్వాజుని పిలిచి, అకర్దమమిదాతీర్థం భరద్వాజ నిశామయ, భరద్వాజుడా ఈ తమసానదిని చూడు, ఈ నీళ్ళని చూడు, ఇంకా జాగ్రత్తగా చూడు అన్నాడు. రోజూ చూసే నీళ్ళే కదా, రోజూ చూసే తమసానదే కదా, ఏమిటి మా గురువుగారు ఇంకా చూడు నీళ్ళని చూడు జాగ్రత్తగా చూడు అంటాడు. చూసేదే ఉంది, కనిపిస్తున్నాయిగా నీళ్ళు భరద్వాజుడు అనుకుంటున్నాడు. రమణీయం ప్రసన్నాము సన్మనుష్య మనో యథా, భరద్వాజుడా ఈ నీళ్ళని చూస్తే అతి స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి, పైన ఆ నీటి కింద బురద ఏమాత్రమూ లేని పద్ధతిలో కనిపిస్తున్నాయి. ఆ పైన స్వచ్ఛత నీటి కింద స్వచ్ఛత చూస్తే ఏమనిపిస్తోంది, సన్మనుష్య మనోయథ, సత్పురుషుడి యొక్క మనసు ఏ విధంగా అయితే పైన ఒకటి లోపల ఒకటి లేకుండా ఉంటుందో అలా స్వచ్ఛంగా కనిపించలేదు అన్నాడు. భరద్వాజుడికి ఈ మాట ఏమీ అర్థం కావడల్లా. వాల్మీకి ఆ అర్థం కావడానికి, భరద్వాజునికి అర్థం కాకపోవడానికి కారణం ఒకటే. ఏమిటి, వాల్మీకి రామకథని వినినవాడు భరద్వాజుడు రామకథని విననివాడు. రామకథని అంతా విన్నాక సూరయ్య సూరయ్యలా ఉంటే ప్రయోజనం లేదు. రామకథని విన్నాక అతడిలో ఒక మార్పు వచ్చి తీరాలి. వాల్మీకి రామకథని స్వయంగా నారదుడు చెప్పగా విన్నాడు కాబట్టి అలా వినిన వాల్మీకిలో ఒక మార్పు వచ్చి రోజూ చూసేటటువంటి తమసానది నీళ్లు సత్పురుషుని యొక్క మనసులో స్వచ్ఛంగా గోచరిస్తున్నాయి. వాల్మీకి ఆ
నారదుడి నుంచి విన్నటువంటి రామ కథని భరద్వాజుడు వినలేదు కాబట్టి ఇతనికి నీళ్లు నీళ్లులోనే కనిపిస్తున్నాయి తప్ప వాల్మీకి యొక్క దృష్టి ఇతనిలో లేదు. ఈ యథార్థం భరద్వాజుడికి తెలియదు. వెంటనే వాల్మీకి అన్నాడు, ఇదే అవగాహిష్యే తమసా తీర్థముత్తమం. భరద్వాజుడా, ఇక్కడే నేను స్నానం చేస్తాను, గంగా నదికి రాను అన్నాడు. ఇక్కడే స్నానం చేస్తారా, గంగానదికి రారా, ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. దియతాం కలశస్తాత, ఆ చెంబుని నాకి, వరకలం మమ నారబట్టని కూడా నాకి, ఇక్కడే నేను స్నానం చేస్తాను. శిష్యుడు ఏం చేస్తాడు, వెంటనే గురువుగారు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ కలశాన్ని నారబట్టని ఆయనకి ఇచ్చాడు. ఆ రెండూ తీసుకున్న ఆయన వాల్మీకి మనిషి ఏం చేయాలి, స్నానానికి తమసా నదిలో దిగాలి. దిగవలసిన వాడు కాస్త నారబట్టని అక్కడ పెట్టాడు, ఆ చేతిలో ఉన్నటువంటి చెంబుని కలశాన్ని కాస్త స్నానం చేయడానికి ఉపయోగించవలసిన కలశాన్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఒడ్డుకొచ్చి విచచారహి పశ్చాత తత్సర్వం విపులం వనం, ఆ ఒడ్డు మీద ఉండేటువంటి ప్రకృతి దృశ్యాలు అన్నిటినీ చూడడం మొదలెట్టాడు. భరద్వాజుడు అనుకున్నాడు, మా గురువు గారికి ఏదో మతి చంచలమైంది, వేళ లేని పక్షంలో స్నానానికి గంగానదికి బయలుదేరినవాడు ఈ తమస దగ్గర ఆగడు. తమస దగ్గర ఆగినటువంటి వాడు నీళ్ళు ఎలా ఉన్నాయో చూడు చూడని నన్ను నిర్బంధం పెట్టాడు. పోనీ పెట్టినటువంటి వాడు ఇక్కడ స్నానం చేస్తానని దిగినవాడు, ఆ దిగినవాడు దిగినట్లుగా ఉండక మళ్ళీ ఒడ్డుకి రానే రాడు. వచ్చినవాడు మళ్ళీ చెట్లు చేమలు ఎలా ఉన్నాయో అనే ప్రకృతి దృశ్యాన్ని గమనించడు కాబట్టి ఏదో ఒక మార్పు వచ్చింది అని భరద్వాజుడు స్వయంగా గమనిస్తున్నాడు వాల్మీకిని. వాల్మీకి మహర్షి మాత్రం అన్ని చెట్లని ఒడ్డునున్నటువంటి వాటిని పరిశీలిస్తూ తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉన్న దశలో శ్రీమన్నారాయణుడు ఆలోచించాడు, వాల్మీకి శ్రీమద్ రామాయణ కథకి సంబంధించిన ఆ చిన్న అద్భుతమైన సంఘటన ఇది. శ్రీహరి ఆలోచించాడు, ఇదే సందర్భం అని. వెంటనే సరస్వతీదేవిని ప్రవేశపెట్టాడు ఆయన. సరస్వతి, నేను స్వయంగా ఒక బోయవాణి వేషం వేసుకుని నేను నిలబడతాను. మారురూపంలో నేను ధనుస్సులో ఒక బాణాన్ని పెట్టి ఖచ్చితంగా కొట్టడానికి సిద్ధంగా నిలబడతాను బోయవాణిగా నేను. వాల్మీకి చేత అమోఘమైన కావ్యాన్ని లోకానికి లక్షల సంవత్సరాల పాటు వినిపించేలాగా చేయదగినటువంటి ఒక ప్రణాళికని నేను ఇక్కడ నిర్ణయిస్తున్నాను. నువ్వు అత సరస్వతీంతమూ ప్రేరయాస్యాననం ప్రతి, నీ భర్త అయినటువంటి బ్రహ్మ యొక్క అనుజ్ఞని తీసుకుని వాల్మీకి యొక్క కంఠంలోనికి నువ్వు ప్రవేశించాలి. ఏ సమయమో నేను తర్వాత చెప్తాను, నువ్వు సిద్ధంగా ఉండు సరస్వతి. వాల్మీకి యొక్క కంఠంలోనికి సరస్వతి నువ్వు ప్రవేశించాలి. నేను బోయవాణిలా నిలబడి నేను బాణంతో ఖచ్చితంగా కొట్టడానికి ధనుస్సులో బాణాన్ని ఎక్కుపెట్టుకుని నేను నిలబెడతాను. ఇది రెండవ ఏర్పాటు. మూడు, గాయత్రీమాతని పిలిచాడు. 24 బీజ అక్షరాలు కలిగినటువంటి అమోఘమైన మహామంత్రం నువ్వు. నా గాయత్ర్యాపరో మంత్ర, నా మాతృపర దైవత. గాయత్రీ మంత్రానికి మించినటువంటి అద్భుతమైన మంత్రము లేదు, తల్లికి మించినటువంటి దైవము లేదు. కాబట్టి స్వయంగా గాయత్రీదేవి నువ్వు వాల్మీకి మహర్షి వ్రాసేటటువంటి ఆ శ్లోకాలు 24,000లోనూ కూడా ప్రతి 1000 శ్లోకాలకి నువ్వు ఒక్కొక్క బీజాక్షరం చొప్పున వాల్మీకి గుర్తు చేసి నీకు నువ్వు నీ బీజాక్షరాన్ని ఆ కవిత్వంలో ఉండేలా ఏర్పాటు చేసుకో. ఆశ్చర్యకరం, ప్రతి 1000 శ్లోకాలకి ఒక్కొక్క చోట ప్రవిష్టాస్యాంచతే దేవ ప్రతి శ్లోక సహస్రకం, గాయత్రీదేవి అలాగేనయ్యా. ప్రతి 1000 శ్లోకాలకి ఒక్కొక్క బీజ అక్షరాన్ని
నాకు నేనుగా పెట్టుకుంటూ ఆయన చేత 24,000 శ్లోకాల అమోఘమైన శ్రీమద్ రామాయణాన్ని రచింపజేసేలా నేను చేస్తాను అని ఆవిడది. వెంటనే అప్పుడు ఆ బోయవారి వేషం వేసుకున్నటువంటి శ్రీహరి చెప్పాడు, రావణాసుడి యొక్క వధ అంతా అయిపోయిన తర్వాత రాక్షసులందరూ చంపబడ్డాక శంఖచూడుడనే పేరు కలిగిన ఒక్క రాక్షసుడు మాత్రం, వాడు క్రౌంచ పక్షి రూపంలో, పురుష క్రౌంచ పక్షి రూపంలో ఆకాశంలో తిరుగుతున్నాడు. ఆ తిరిగే పురుష క్రౌంచ పక్షి రూపంలో ఉన్నవాడికి భార్య రూపంగా ఒక స్త్రీ క్రౌంచ పక్షిని సృష్టి చేసి ఓ చెట్టు మీద కూర్చోబెట్టాడు శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీహరి. అక్కడికి వాల్మీకిని పంపించడానికి ప్రణాళిక అంతా. ఆ విషయం తెలియనటువంటి వాల్మీకి చెట్ల మీద ఉన్న దృశ్యాలన్నిటినీ పరిశీలిస్తూ వెళుతున్నాడు. శంఖచూడుడనే పేరు కలిగిన రాక్షసుడు పురుష క్రౌంచ పక్షి వేషంలో ఉన్నవాడు ఆ చెట్టు మీద ఉన్నాడు. వాడి పక్కనే ఒక స్త్రీ క్రౌంచ పక్షి శ్రీమన్నారాయణ చేత సృష్టి చేయబడ్డది పక్కన. ఆ రెండు క్రౌంచ పక్షులు ఒకదానికొకటి ప్రేమ భావాన్ని నటిస్తూ పరమ ఆనందంలో ఉన్నటువంటి సందర్భంలో శ్రీహరి స్వయంగా ధనుస్సులో బాణాన్ని పెట్టుకుని అలా నిలబడ్డాడు. వెంటనే సరస్వతితో చెప్పాడు, నేను ఈ క్షణంలో బాణం వేసి పురుషపక్షిని కొడతా. కొట్టగానే పురుషపక్షి నేల మీద పడుతుంది. పడగానే వాల్మీకికి ఒక విధమైనటువంటి మానసిక శోకం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన మరుక్షణంలో నువ్వు వెంటనే అతని యొక్క కంఠంలోనికి ప్రవేశించాలి సరస్వతి. ప్రవేశించినటువంటి సందర్భంలోనే గాయత్రీమాత కూడా అదే కంఠంలో ప్రవేశించాలి. వెంటనే వాల్మీకి ఒక అమోఘమైన శ్లోకం ఒకటి వస్తుంది. అక్కడి నుంచి శ్రీమద్ రామాయణ కథ ప్రారంభమవుతుంది. ఇది నా ప్రణాళిక. సిద్ధంగా ఉండండి, వాల్మీకి వస్తున్నాడని ఆ శ్రీమన్నారాయణ్ణి స్వయంగా సరస్వతికి గాయత్రికి ఈ విధంగా చెప్పి ఒక ప్రణాళికని వేసి వాల్మీకి తెలియనట్లుగా ప్రవేశపెట్టాడు. విచచారహి పశ్యాతః తత్సర్వం విపులం వనం. ఈ వృత్తాంతము, ఈ ప్రణాళిక తెలియనటువంటి ఆ మహానుభావుడైన వాల్మీకి అక్కడికి వచ్చి ఆ రెండు పక్షుల్ని చూశాడు. విపరీతమైన ప్రేమభావంలో ఉన్నాయి. ఆ మగ క్రౌంచ పక్షి రెక్కలంతటిని విప్పి స్త్రీ క్రౌంచ పక్షిని చుట్టి అలా రెండూ కూడా ఆనంద పారవశ్యంలో ఉన్నటువంటి సందర్భంలో ఇదే సమయమని గ్రహించినటువంటి ఆ బోయ వాణి రూపంలో మారు వేషంలో ఉన్న శ్రీహరి ఒకే ఒక్క బాణంతో మగ క్రౌంచ పక్షిని కొట్టాడు. కొట్టగానే ఆ బాణం దిగింది మగ క్రౌంచ పక్షి. అకస్మాత్తుగా రక్తం ఓడుతూ నేల మీద పడి నేల మీద పడి గిలగిల ఆ బాణపు ఖాతానికి కొట్టుకుంటూ ఉంటే ఆ స్త్రీ క్రౌంచ పక్షి నేల మీద గిరగిర 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 తిరుగుతూ ఉంటే వెంటనే వాల్మీకి చెప్పలేని శోకం ప్రారంభమైంది హృదయంలో. అయ్యో ఎంత దారుణం జరిగింది అని అనుకుంటూ ఉన్న సందర్భంలో సరస్వతీదేవి కంఠంలో ఉన్న ఆమె అమోఘమైన ఒక శ్లోకాన్ని పలికింపచేసింది వాల్మీకి చేత. మానిషాద ప్రతిష్టాత్వమగమ శాశ్వతి సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం మానిషాద. వెంటనే ఈ శ్లోకం వచ్చింది వాల్మీకి యొక్క కంఠం నుండి. ఈ కంఠం నుండి వచ్చినటువంటి శ్లోకం వాల్మీకిది కాదు, సరస్వతీదేవి లోపల ప్రవేశించడం చేత వచ్చినటువంటి శ్లోకం. మానిషాద ప్రతిష్టాత్వమగమ శాశ్వతి సమా. సంస్కృతం అనే భాషలో మొట్టమొదటగా వెలువడినటువంటి శ్లోకం ఇదే. ఈ శ్లోకం ఏ పరమ సుముహూర్త కాలంలో లోకం నుంచి అలా లోకానికి వెలుక్కొచ్చిందో ఆ కారణంగా సంస్కృత భాష లక్షల సంవత్సరాలు జీవించింది, జీవిస్తోంది, జీవించబోతోంది కూడా. మానిషాద, లోకంలో మనకి ఏదైనా ఒక ఆలోచన హృదయంలో ఉంటే మనం ఏది మాట్లాడినప్పటికీ ఆలోచన కూడా ఆ మాటల్లో తొంగి చూస్తుంది.
అంచేత ఈ కనిపించేటటువంటి ఏ శ్లోకం మానిషాల శ్లోకం ఉందో దీనికి ఐదు అర్థాలు వచ్చాయి. ఒక్కటి కాదు, ఐదు అర్థాలు వచ్చాయి. వాల్మీకి తెలియదు ఐదు అర్థాల శ్లోకాన్ని నేను రాయాలనుకుని ఈ శ్లోకాన్ని చెప్తున్నాననే విషయం ఆయనకి తెలియదు. విపరీతమైన దుఃఖంలో ఆ శ్లోకాన్ని అనేసి చాలా దుఃఖపడి ఆ మగ క్రౌంచపక్షి నెత్తు రోడుతూ అక్కడ చనిపోగానే ఆడపక్షి గిరగిరగిరగిరగిరగిర ఆ రెక్కలన్నింటినీ కొట్టుకుంటూ తిరుగుతూ అది కన్నీరు గారుస్తూ ఉంటే ఆ శ్లోకాన్ని దుఃఖపూరితమైన భావోద్వేగ స్థితిలో ఆయన అన్నటువంటి వాడై కాసేపు ఆ ఆవేశం తగ్గిన తర్వాత ఏమిటి నా నుండి వచ్చింది, ఏమిటి నేను మాట్లాడాను, నా నోటి నుంచి వచ్చినటువంటి అది ఏమిటి సంస్కృతం అంత పద్ధతిగా వచ్చింది ఏమిటని తాను తన కవిత్వాన్ని గురించి ఆలోచించుకున్నాడు. పదబద్ధోక్షర సమ తంత్రీలయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకోభవతు నాణ్యత. పదబద్ధోక్షర సమ పాదానికి ఎనిమిది అక్షరాలే కనిపిస్తున్నాయి, నాలుగు పాదాలు మాత్రమే ఉన్నాయి. స్వయంగా వీణ మీద మోగించినట్టయితే తంత్రికి లయకి సరిపోయే సంగీతానికి అనుగుణంగా కూడా కనిపిస్తోంది. నా అమోఘమైన శోకానికి కారణమైనటువంటి ఆ సంఘటన ఆధారంగా ఈ వచ్చినటువంటి సంస్కృతపు దీన్ని శోకానికి అనుగుణంగా వచ్చింది కాబట్టి శ్లోకము అని నేను పేరు పెడుతున్నాను అన్నాడు వాల్మీకి. ఆయన ఏ రోజు దానికి శ్లోకం అని పేరు పెట్టాడో అప్పటి నుంచి సంస్కృతంలో వ్రాయబడ్డవన్నీ కూడా శ్లోకాలే అయ్యాయి. పదబద్ధోక్షర సమ తంత్రీలయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకోభవతు నాణ్యత అని ఒక్కసారి ఆలోచించాడు. వెనకాల భరద్వాజుడు ఆ మాటను విన్నాడు, అయ్యా మీరు మానిషాద ప్రతిష్టాంత్వ మగమహాని శ్లోకాన్ని చెప్పారు అన్నాడు. గుర్తొచ్చిందిరా అది ఒక్కసారి వాల్మీకి తాను అలా అప్రయత్నంగా కంఠం నుంచి వచ్చినటువంటి శ్లోకాన్ని తనకి తాను ఏమిటా అర్థం అని ఆలోచించుకున్నాడు. మా నిషాద మొట్టమొదటిది బోయవాణి పరమైన అర్థం. ఓరి నిషాదుడా ఎంత తప్పు పని చేశారా, స్త్రీ పురుష క్రౌంచ పక్షులు సంతోషంగా ఉంటే పురుష పక్షిని చంపి ఒక చక్కరైనటువంటి దంపతుల మధ్య చిచ్చు పెట్టి ఒకరిని చంపావే, నువ్వు ఎక్కువ కాలం జీవించకుండుగాక అని మొదటి అర్థం. ఇది బోయవానికి సంబంధించిన అర్థం. రెండవది మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి, మా రమా మంగళ దేవత. మా నిషాద లక్ష్మీదేవికి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రతిష్టాంత మగమ శాశ్వతి సమా. ఎంత గొప్ప కీర్తి ప్రతిష్టని పొందావయ్యా, ఎక్రౌంచమిథునాకేకం క్రించ అనేటువంటి ఆ రాక్షస జంట ఏదైతే ఉందో రాక్షస మిథునం దాని నుంచి ఏకం రావణుడు అనేటటువంటి వాడిని కామమోహితం సీతాదేవి విషయంలో విపరీతమైన దుర్బుద్ధి కలిగినటువంటి ఆ రావణుడు అనేటటువంటి వాడిని చంపి ఎంత గొప్ప పని చేశావు అని అంటే రాబోయే రామ కథని తాను స్వయంగా అలా హృదయంలో ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ రాబోయే రామకథే ఈ శ్లోకంలో వచ్చిందన్నమాట. ఆ కనిపించే క్రౌంచ పక్షులు ఎవరు అని ఆలోచించాడు వాల్మీకి. అంటే రావణాసురుడు అనేటటువంటి వాడు పురుషపక్షిగా వాడిని చంపేసినట్టుగా, సీతాదేవి విషయంలో కామబుద్ధితో ఉన్న రావణుణ్ణి చంపినట్టుగా అలాంటి ఆలోచనని చేశాడు వాల్మీకి. ఆశ్చర్యమేసింది తనకి తానే, నేను ఇలాంటి శ్లోకాన్ని రాయగలిగానా అని. ఇక మరో మహాద్భుతమైన రహస్యం ఏమిటంటే ఏ సరస్వతీదేవి కంఠంలో ఉండగా ఈ శ్లోకం వచ్చిందో ఈ శ్లోకం ఏడు ముక్కలుగా విడిపోయింది.
మొట్టమొదటిది మా నిషాద, రెండవది ప్రతిష్టాంత్వమగమ, మూడవది శాశ్వతి సమాహ, నాలుగు యక్రౌంచ మిథునాత్, ఐదు ఏకం, ఆరు అవధీహి, ఏడవది కమమోహితం. ఏడు విభాగాలుగా విడిపోయింది ఈ శ్లోకం. ఎందుకు ఇలా విడిపోయింది అంటే, వాల్మీకి మహర్షి ఏ శ్రీమద్ రామాయణం అనే గ్రంథాన్ని నువ్వు రాయబోతున్నావో ఆ రాయబోయే గ్రంథం ఏడు కాండలుగా ఉండాలి, ఏడు విభాగాలతో ఉండాలి. ఒక్కొక్క విభాగానికి కాండము అని పేరు పెట్టు. ఏడుగా విడిపోవాలి. మొట్టమొదటిది మా నిషాద అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. కాబట్టి సీతారాములు ఇద్దరూ కూడా వివాహం చేసుకోవడం అనే ఘట్టం ఎక్కడైతే ఉంటుందో ఆ సీతారాముల వివాహ ఘట్టంతో మిగిసిపోయేలాగా మొట్టమొదటిదైన బాలకాండ కథని అలా ఉంచు. కాబట్టి బాలకాండ కథ సీతారాముల వివాహంతో ఆగాలి. రెండవది ప్రతిష్టాంత్వమగమః, రెండవది తండ్రి యొక్క మాటని పరిపాలించాడనే అమోఘమైన కీర్తి ప్రతిష్టని రామచంద్రుడు పొందాడు అని ఈ మాటకి అర్థం. అయోధ్యాకాండ కథ ఎక్కడి దాకా సాగాలి అంటే, రాముడు సీత లక్ష్మణ సమేతుడి అరణ్యానికి వెళ్ళడం వరకు ఉండే కథ అయోధ్యాకాండ కథగా ఉంచు. మూడు శాశ్వతి సమా, అనేకమైన సంవత్సరాలు తిరిగాడు అని అర్థం ఈ మాటకి. ఏ అరణ్యంలో రామచంద్రుడు 14 సంవత్సరాలు మొత్తం తిరిగాడో ఆ అరణ్యకాండ కథ 14 సంవత్సరాల కథ, అదిగో అరణ్యకాండగా ఏర్పాటు చేయి. తరువాతది యక్రౌంచ మిథునాత్, అల్పమైన జీవితం కలిగినటువంటి ఏ కోతుల జంట ఉందో, ఎవరు వాళ్ళు, వాలి తార అనేటటువంటి వాళ్ళలో ఆ వాలి అనేటటువంటి వాడిని వధించిన ఏ వృత్తాంతం ఉందో ఆ వృత్తాంతం ఉండే కథని కిష్కింధాకాండ కథలో ఏర్పాటు చేయి. ఏకం ఒకే ఒక్కడు, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఏ ఆంజనేయుడున్నాడో అతని యొక్క సంపూర్ణమైనటువంటి కథని 5వ కాండ కథగా, సుందరకాండ కథగా ఏర్పాటు చేయి. కమమోహితం 6వ మాట అది. ఋషిపత్రుల యొక్క ఆశ్రమాలన్నింటినీ చూడాలనే అభిప్రాయంతో సీతమ్మ వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళడం అనే ఏ కథ అయితే ఉందో అదిలో అదంతా చిట్ట చివరి దాన్నిగా 7వ కాండ కథగా ఏర్పాటు చేయి. దానికి ముందు అవధీహి చంపేశావు అనేటటువంటి మాటకి అర్థం వచ్చే ఈ మాట దాని ద్వారా యుద్ధకాండని 6వ కాండగా పెట్టు. కాబట్టి బాలకాండ కథ మానిషాద అనేటటువంటి మాట ప్రకారం సీతారాముల వివాహంతో ముగిసేలాగా, 2వదైన అయోధ్యాకాండ కథ రాముడు సీత లక్ష్మణ సమేతుడై అరణ్యాలకి వెళ్ళేదాకా, 3వ కాండ కథ అరణ్యకాండ కథ రాముడు అరణ్యాల్లో తిరిగే విధంగా, 4వదైన కిష్కింధాకాండ కథ వాలి వధతో ఉండేలా, 5వదైన సుందరకాండ కథ ఆంజనేయుడు రాక్షసులతో యుద్ధాన్ని చేసే విధంగా, 6వదైన యుద్ధకాండ కథ రావణాసుడి వధ జరిగేలా, 7వ కాండ కథ ఉత్తరకాండ కథ ఋషిపత్రుల్ని చూడాలనే అభిప్రాయంతో సీతమ్మ వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళేలా, ఇలా 7 కాండలుగా దీన్ని ఏర్పాటు చేయి అని స్వయంగా సరస్వతీదేవి కంఠంలో ఉండి వాల్మీకి సూచించినట్లుగా స్వయంగా ఈ శ్లోకం చెప్తాం. 6 కాండలు కాదు శ్రీమద్ రామాయణానికి, 7 కాండలు ఉంటాయి. కారణం ఏమంటే, శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం అని 7 చక్రాలు ఉంటాయి. అంచేత 7 చక్రాల యొక్క విశేషాన్ని వివరించదలిచినటువంటి వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని 7 కాండలుగా రాశాడు తప్ప
ఆరు కండలుగా రాయరా. ఇది ఒకటి కారణం. రెండు, తథా సర్గశతాం పంచషట్కాండాని తథా ఉత్తరం. శ్రీమద్ రామాయణంలోనే ఉంది ఈ మాట కూడా. 500 సర్గలతోటి 6 కాండలు పూర్వ రామాయణం, 7వది ఉత్తర రామాయణం కలిపి 7 కాండలుగా శ్రీమద్ రామాయణాన్ని రాశాడు అని. తథా ఉత్తరం, ఏ రావణాసురుని వధ వరకు ఉందో అదంతా పూర్వ రామాయణం. రావణాసురుని చంపిన తరువాత వాల్మీకి మహర్షి రాశాడు కాబట్టి కవిత్వాన్ని. ఆ రావణ వధ అయిన తరువాత కదంతా కూడా ఉత్తర రామాయణం. ఆ ఉత్తరాఖండ కథ లేకపోతే శ్రీమద్ రామాయణం పూర్తి కానట్లే. పైగా ఏ 24,000 శ్లోకాల శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి రాయడం మొదలుపెట్టాడో ఆ 24,000 శ్లోకాల సంఖ్య ఉత్తరాఖండ కథ కానీ లేకపోయినట్లయితే పూర్తి కాదు. 5,000 శ్లోకాల సంఖ్య తగ్గుతుంది. అందుచేత 7 కాండలే శ్రీమద్ రామాయణానికి ఉంటాయి, 24,000 శ్లోకాలే ఉంటాయి తప్ప 6 కాండలతో 19,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణం ఉండనే ఉండదు. మరో విశేషం కూడా ఉంది. ఉత్తరకాండ పూర్వం ఉన్నటువంటి ఈ రామాయణంలో ఎక్కడ అనుమానం మనకు వచ్చినా ఆ అనుమానానికి ఉత్తరం సమాధానం కావాలి, ఆ అనుమానం నివృత్తి కావాలి అంటే మనం అదిగో ఆ ఉత్తరకాండకి వెళితేనే అక్కడి యథార్థం మనకి తెలుస్తుంది. రావణాసురుడు ఎవడో, ఆ రావణుడు కుంభకర్ణుడు అనేటటువంటి వాడు జయ విజయుడు అనేటటువంటి విషయం ఏదిందో, రావణాసురుని స్వయంగా మహానుభావులు అనేటువంటి ఆ వేదవతి వచ్చి శపించడం అనే కథ ఏదిందో, ఇట్లాంటి అన్ని కథలు కూడా మనకి కనిపించేటటువంటిది ఉత్తరకాండలోనే కానీ పూర్వకాండలో కాదు. కాబట్టి 24,000 శ్లోకాలతో రామకథ ఉంటుంది, 7 కాండలతో ఉంటుంది తప్ప అది యుద్ధకాండతో ముగిసేటటువంటిది కానే కాదు అనే యథార్థాన్ని మనం గమనించాలి. ఇలాంటి శ్రీమద్ రామాయణ కథ ఏదుందో దాంట్లో అన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కనిపిస్తాయి. మొట్టమొదటి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నా స్త్రీ వధ్య, స్త్రీని చంపకూడదని వేదం చెప్తూ ఉంటే రాముడు మొట్టమొదటిగా తాటక అనే స్త్రీని చంపుతాడు. స్త్రీని చంపద్దు అని వేదం చెప్తూ ఉంటే వేద పురుషుడైనటువంటి రామచంద్రుడు తాటకని చంపినట్టు కనిపిస్తుంది. తండ్రి యొక్క తల్లి యొక్క మాటల్ని పాటించాలి అని శాస్త్రం చెప్తూ ఉంటే ఏ మహానుభావుడైన రాముడు నాడు ఆయన ధనుస్సుని స్వయంగా ఆ విరిచి సీతమ్మని వివాహం చేసుకోబోయే ముందు మా నాన్న ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను లేకపోతే చేసుకోను అంటాడు. మీ నాన్నని అడిగి విల్లు విరిచావా, విల్లు విరిచిన తర్వాత మా నాన్న ఒప్పుకుంటే అని పేచీ పెడితే ఎలా, ఇప్పుడు మీ నాన్న ఒప్పుకోకపోతే నా కూతురు పరిస్థితి ఏమిటి, జనకుడు అడగాలిగా, ఇదేమి ఇలా ఉంటుంది శ్రీమద్ రామాయణం. 3, అహల్యాదేవి నేరం చేసిందని లోకంలో అందరూ అనుకుంటారు, కానీ అహల్యాదేవికి పాదౌజ గృహతుస్తదా, అహల్యాదేవి పాదపద్మాలకి నమస్కరించి రాముడు స్వయంగా ఆవిడ దగ్గర నుంచి ఫలాన్ని స్వీకరించి వెడతాడు. అన్ని చోట్ల కూడా ఆశ్చర్యకరమైనటువంటి మాటలే కనిపిస్తాయి మనకి. చూడండి మొత్తం రామకథ అంతా కూడా లోకంలో ఎక్కడైనా తప్పిపోయిన వాళ్ళని వెతుక్కు రావాలి అంటే ఆ తప్పిపోయిన వాళ్ళని ఎరుగున్న వాళ్ళనే పంపిస్తాం వెతుక్కు రాని. సుందరకాండ ఏదైతే ఉందో అక్కడ ఆంజనేయ స్వామిని పంపిస్తాడు రామచంద్రుడు సీతమ్మ జాడ వెతుక్కురా. అసలు ఎప్పుడూ సీతమ్మని ఆంజనేయుడు చూసి ఎరగడాయన, ఏమాత్రము సీతమ్మ ముక్కు మగం ఎరగనటువంటి వాడిని నువ్వు వెతుక్కురా అని పంపించాడు. ఇదేంటి రామకథ ఇలా ఉందని. మీరు మొత్తం ఏదైనా చూడండి శ్రీమద్ రామాయణంలో అన్నీ కూడా చిత్రమైనటువంటి సంఘటనలుగా మనకు కనిపిస్తాయి. మహర్షులైనటువంటి వాళ్ళ ఆలోచన ఒకే ఒక్కటి ఏమని, పైకి అనౌచిత్యంగా అసందర్భంగా అశాస్త్రీయంగా హేతుబద్ధంగా లేకుండా ఉండేలా కనిపించేలా రాసి లోపల అమోఘమైన విషయాన్ని నిక్షేపించాలనేది వాళ్ళ ఆలోచన. దాంట్లో మొదటి సంఘటనని మనం చూద్దాం. అలా ఒకసారి పుట తిప్పగానే
మమలాలప్యమానస్య సుతార్థం నాస్తి వై సుఖం తస్మాత్తు హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. దశరథుడు ఏడుస్తూ కనిపిస్తాడు మొట్టమొదటి శ్రీమద్ రామాయణం మెప్పగానే. లోకంలో ఎక్కడైనా మొట్టమొదటి గ్రంథంలో మొదటి సంఘటన ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అందరూ చాలా సుఖంగా ఉంది అనుకునేలా ఉంటుంది. కానీ శ్రీమద్ రామాయణం మెప్పగానే మొట్టమొదటి దశరథుడు ఏడుస్తూ కనిపిస్తాడు. ఇదేమి ఇలా రాశారేమిటి? ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రతి వ్యక్తి జీవితంలో బాధతోటే ప్రారంభిస్తాడు. ఏమంటున్నాడు దశరథుడు? నాకు అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, రూపం ఉంది, తండ్రి యొక్క సంస్కారం ఉంది, సంప్రదాయం ఉంది, రాజ్యం ఉంది, ప్రజలున్నారు, అనుకూలమైన మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నాకు పిల్లలేదు. సుతార్థం నాస్తి వై సుఖం, పిల్లలు లేరులే విపరీతమైన దుఃఖంతో ఉన్నాడు. అందుకని మీరు ఏదైనా ఒకటి చెప్పండి అని మంత్రులందరినీ పిలిచి అడిగాడు దశరథుడు. నాకు చెప్పండి మీరు ఏదైనా ఉపాయాలు. వాళ్ళందరూ ఆలోచించారు. ఓ మహానుభావుడైన దశరథ మహారాజా, ఒకే ఒక్క మాట చెప్తున్నావయ్యా, తస్మాత్తు హయమే తేన యక్ష్యామీతి మతిర్మమ. నువ్వు అశ్వమేధ యాగాన్ని కానీ చేసినట్టయితే నీకు సంతానం కలుగుతుందని వాళ్ళందరూ చెప్పారు. అయితే నేను అశ్వమేధ యాగాన్ని చేస్తానన్నాడు దశరథుడు. ఇది పై కథ. లోపల విశేషాన్ని గమనించాలి. దశరథుడు అడిగితే కానీ మంత్రులు చెప్పకుండా ఉండడం ఏమిటి? వాళ్ళు ముందే చెప్పచ్చుగా, ఎవయా నీకు సంతానం కలగలేదు, చాలా దుఃఖంతో నువ్వు ఉన్నావని మేము గమనించాం, మేము మంత్రులం కాబట్టి నీ బాధ మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు ముందే చెప్పచ్చుగా. వాళ్ళు ఎవరో ముందు చెప్పరా? ఈయన పెద్ద సభ తీర్చి సభ అందరూ వినిపించేలా పెద్దగా ఏడ్చి నాకు పిల్లలు లేరు కాబట్టి ఏం చెయ్యాలి అని అడిగితే అశ్వమేధ యాగం చెయ్యని వాళ్ళు అప్పటిదాకా ఎందుకంత గుంభరగా లౌక్యంగా ఉన్నారు అనిపిస్తుంది మనకి. కారణం ఒక్కటే, నా పృష్ట కశ్యచిద్ బ్రూయాత్, సంస్కృతంలో మాట, అడిగితే కానీ చెప్పద్దు అని. లోకంలో ప్రతి ఒక్కరికి ఒక దుర్లక్షణం ఉంటుంది, అడగకపోయినా సరే వాడికి సలహా ఇవ్వడవని. ఈ పాడు సలహా ఇచ్చే గుణం మంచిది కాదు, సరైన విధానమే కాదని శ్రీమద్ రామాయణం చెప్తుంది. అందుకనే మహర్షులంతా కూడా నువ్వు అశ్వమేధ యాగాన్ని చేస్తే నీకు సంతానం కలుగుతారనే మాటని ఆ దశరథ మహారాజు ఏడిచే వరకు వాళ్ళు చెప్పరా? ఒకవేళ అశ్వమేధ యాగాన్ని చేస్తే నీకు సంతానం కలుగుతారని ఈ దశరథుడు సభ పెట్టనటువంటి సందర్భంలో కానీ చెప్పున్నట్టయితే, అబ్బో చాలామంది యాగాలు చేశాడు అవయ్యా, ఫలాని వాడికి కలగలేదు, ఫలాని వాడికి కలగలేదు, నేను చేస్తే కలుగుతుందా, లేకపోతే అదే ఇదే అలాంటివి ఏవో చెప్తాడు తప్ప, చెప్పి ఉండి ఉంటాడు తప్ప చెయ్యడా. తనకి కష్టం వచ్చి తన నోటిని స్వయంగా విప్పి నాకు నేను బాధపడుతున్నాను కాబట్టి నాకు ఈ తరణ ఉపాయం, ఈ కష్టాన్ని దాటే ఉపాయం చెప్పండి అని అడిగిన రోజున మనం చెప్తే ఉండేటటువంటి విలువ వాళ్ళంతటా వాళ్ళు అడగకుండా మనం చెప్తే ఉండనే ఉండదు. చాలా సంసారాల్లో వచ్చే గొడవ ఎక్కడా అంటే వాళ్ళు ఏమీ అడగకపోయినా వీళ్ళు సలహా ఇవ్వడం వల్ల వస్తూ ఉంటుంది. వాళ్ళు అడగాలి, అడిగినప్పుడు మనం సూచన చెయ్యాలి, చేసినప్పుడు అది గట్టిగా పనిచేస్తుంది. ఉదాహరణకి ఇంట్లో పిల్లవాడు అంటే మనవడు సరిగా చదవని పక్షంలో తండ్రి తల్లి వాడిని కోప్పడుతూ ఉంటే ఈయన వెళ్ళి కోప్పడడం మంచిది కదని చెప్పగానే వాడిని తిట్టే చెట్లకి రెట్టింపు వీడిని తెలుస్తారు. నీకెందుకు? వాళ్ళు నిజంగా అడిగిన రోజు మనం చెప్పాలి. అంచేత నా పృష్ట కశ్యచిద్ బ్రూయా, ఎంత గొప్ప మాట శ్రీమద్ రామాయణం మనకి చెప్తుందో చూడండి. అందుకనే వాళ్ళు ఏం చెప్పరా? వెంటనే ఈయన నిర్ణయాన్ని చేశాడు, కష్టంలో ఉన్నాడు కాబట్టి తస్మాత్తు హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ, నేను చేస్తాను యాగాన్ని అనగానే వెంటనే మహర్షులు అన్నారు, ఏమయ్యా ఆలోచించుకునే చెప్పావా, నిజంగా అశ్వమేధ యాగాన్ని చేస్తావా? అయితే కొన్ని నియమాలు చెప్తున్నాను వినండి.
అశ్వమేధ యాగంలో గుర్రం కాని ఎవరి చేతనైనా ఎత్తుకు పోబడ్డా? సంవత్సర కాలం తిరిగేటటువంటి గుర్రానికి ఏదైనా కష్టం కలిగినా రాజ్య ప్రజలందరికీ కష్టం కలుగుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఒకటి. రెండు, రాక్షసులైనటువంటి వాళ్ళు అశ్వమేధ యాగాన్ని ఎక్కడైనా సరే విఘ్నాల పాలు చేస్తే వాళ్ళకి అది విజయం సాధించినట్లు లెక్క. కాబట్టి దేవతల చేత ఏర్పాటు చేయబడిన అశ్వమేధ యాగానికి రాక్షసులు అనుక్షణము వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు, కాబట్టి ఇంకా శ్రద్ధగా నువ్వు చేయాలి. రెండు. మూడు, మా రాజుగారు లోకల్లో ఉండే ప్రజలందరి దగ్గర పన్నుల రూపంగా వసూలు చేసినటువంటి సొమ్ముని కాస్త ఆయన పిల్లలు ఆయనకి పిల్లలు పుట్టడం కోసం అశ్వమేధ యాగం అనేటటువంటి పేరిట మొత్తం ఉన్నటువంటి ఖజానా అంతటినీ ఖాళీ చేస్తున్నాడని అపకీర్తి అపవాది నీకు వస్తుంది, కాబట్టి మరీ జాగ్రత్త. నాలుగు, అన్నిటికంటే మించింది, అశ్వమేధ యాగాన్ని నువ్వు చేస్తే నిశ్చయంగా సంతానం కలుగుతారనేటువంటి విశ్వాసంతో చెయ్యి, తప్ప కలుగుతారంటావా అని మాత్రం ఆలోచించక చెయ్యి, నిశ్చయంగా చెయ్యి. ఈ నాలుగు మేము చెప్తున్నాను. లోకంలో ఏ కథని విన్నా ఆ కథని మన జీవితానికి మనం అన్వయించుకోవాలి. నిజమైనటువంటి దుఃఖం మనకి కలిగినటువంటి రోజున, ఒక పనిని చెయ్యాలి అనే నిశ్చయాన్ని నిర్ణయంగా తీసుకున్న రోజున, మనకి దాంట్లో ఉండే కష్టాన్ని సుఖాన్ని ఎవరైతే చెప్తారో వాడు నిజమైనటువంటి మిత్రుడు. అంచేత మహర్షులు అందరూ చెప్పారు, సర్వం పాపానం తరది తరది చాశ్వమేధే నయజతే సర్వస్యాప్చే సర్వశ్చలిచ్చే సర్వమే వచేనాప్నోతి సర్వం జయతి. సుఖంగా జరుగుతుంది, కానీ రాక్షసులు ఎక్కడైనా నీ యాగాన్ని భంగం చేయడానికి ఆలోచిస్తారు, ఆలోచించుకో. వెంటనే దశరథుడు, ఏమైనా సరే నేను అశ్వమేధ యాగాన్ని చేస్తాను, నిశ్చయంగా నిర్ణయంగా జాగ్రత్తగా ఆలోచించి చెప్తున్నాను, ఏ కష్టము లేకుండా చేస్తానని మరింత పట్టుదలతో అని సభని సాధించి తన అంతఃపుర మందిరానికి వెళ్ళాడు. సుమంత్రశ్చాష్టమో అభవత్. ఉండేటటువంటి యనమండుగురు మంత్రుల్లోనూ చాలా గొప్పవాడు, ఉత్తముడు, అంతఃపురంలోకి వెళ్ళడానికి ప్రత్యేకమైన అనుమతిని పొందాల్సిన అవసరం లేనటువంటి వాడు ఆయన సుమంత్రుడు లోపలికొచ్చాడు. ఏమిటి సుమంత్ర, మంత్రిసభ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ప్రత్యేకంగా వచ్చి ఏమిటి చెప్పదలుచుకున్నావు? అయ్యా, మీరు అశ్వమేధ యాగం అనే పేరిట ఉన్న యాగాన్ని చేస్తారు, చేసి నలుగురు పుత్రుల్ని పొందుతారు, నలుగురు పుత్రులు చాలా గొప్పవాళ్ళు అవుతారు, ఈ కావడానికి విశ్వశృంగుడు అనేటటువంటి మహానుభావుణ్ణి మీరు పురోహితునిగా ఏర్పాటు చేసుకుంటారు, ఇదంతా నాకు ముందే తెలుసు అన్నాడు ఆయన. సోంతుడనేవాడు శ్రీమద్ రామాయణ కథను వింటే ఆశ్చర్యమేస్తుంది, నీకు ఇది ముందే తెలుసా, ఈ మాట నువ్వు ఇప్పటివరకు నాకు చెప్పలేదా, నా దగ్గర నువ్వు మంత్రిగా ఉంటున్నావా, ఉన్నవాడు నువ్వు ఎందుకు చెప్పలేదు అని దశరథుడు అడగరా? కారణం, ఆ విధమైన ఆలోచన దశరథునికి ఎప్పుడు పుడుతుందా, పుట్టినరోజున ఎప్పుడు చెప్పాలా, చెప్పి అతనికి ఉన్నటువంటి అశ్వమేధ యాగానికి ఉన్న ఆలోచనని దృఢం చేయాలా అని ఆలోచిస్తున్నాడు సుమంత్రుడు, కాబట్టి ఇప్పటి వరకు దశరథునికి చెప్పాలా. వెంటనే సుమంత్రుడు చెప్పిన మాటని విన్నటువంటి దశరథుడు ఆనందపడి, నిశ్చయంగా నేను ఇప్పుడు చేస్తాను అనగానే సుమంతుడు మరో మాట అన్నాడు, లోకంలోని ప్రజల నుండి వసూలు చేయబడ్డటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యంతో మాత్రం చేయకుండా ఉండాలి అని. దశరథుడు ఒకే ఒక్క మాట చెప్పాడు, పితృద్రవ్యావిరోధేన యదల్యత్ స్వయమార్జితం మైత్రమౌద్వాహికం చైవ. మా నాన్న నాకు ఇచ్చినటువంటి ద్రవ్యంలో ఏమాత్రము నేను తీయను, ఒక్క కణం కూడా తీయను, ఒక్క పైస కూడా దాని నుండి ఖర్చు పెట్టను. నా వివాహానికి, నా పుట్టినరోజుకి, నా ఇంట్లో జరిగిన శుభకార్యాలకి నాకు ఎన్ని బహుమతులు వచ్చాయో వాటన్నిటినీ వ్యయం చేసి అశ్వమేధ యాగాన్ని నాకు పుత్రులు పొందడం కోసం నేను చేస్తాను, తప్ప
ప్రజల నుండి వసూలు చేసినటువంటి దాన్ని కానీ, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని కానీ, నా భార్యలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చినటువంటి ద్రవ్యాన్ని కానీ నేను ముట్టనే ముట్టని శపథాన్ని చూశాను. కాబట్టి గమనించుకోవాల్సింది ఒకటి, రాజైనటువంటి వాడు తన వ్యక్తిగతమైన ప్రయోజనాన్ని ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ తనకి సంబంధించినటువంటి ద్రవ్యం ఏదుందో దాన్ని మాత్రమే, వ్యక్తిగతమైన ద్రవ్యాన్ని మాత్రమే ఖర్చు చేయాలి తప్ప ప్రజాధనాన్ని తన వ్యక్తిగతమైనటువంటి కారణాలకి ఉపయోగించరాదనే విషయాన్ని శ్రీమద్ రామాయణం చెప్తుంది. సరే అయితే అలాగే చేద్దాం అని నిశ్చయించుకున్న తర్వాత ఎలా చేద్దాం ఈ యాగాన్ని అని అనుకునేసరికి, ఎవరు సమర్థుడైనటువంటి వాడు చేయగలడు అని అనుకునేసరికి ఇదే సుమంతుడు చెప్పాడు, మీ యొక్క అశ్వమేధ యాగాన్ని చేస్తే సంతానం కలిగే అవకాశం లేదు స్వామి, పుత్ర కామ ఇష్టిని కూడా చేయాలి అని. అదే మళ్ళీ కొత్తది ఇంకోటి చేరుస్తున్నామే, అవును, అశ్వమేధ యాగం వల్ల పుత్రులు పుట్టడానికి కావలసిన విఘ్నం ఏదో అది దొరుకుతుంది. ఆ విఘ్నం తొలగిన తర్వాత పుత్రులు కలగడం కోసమని పుత్ర కామ ఇష్టి అనేదాన్ని చేయాలి. అందుకోసమని నువ్వు సిద్ధపడు అనగానే వెంటనే దశరథుడు అన్నాడు, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని. కాబట్టి పుత్ర కామ ఇష్టి అనేది పుత్రుని కలిగించేది, అశ్వమేధ యాగము అనేది పుత్రుడు కలగడానికి ఉండే ఇబ్బంది ఏదో దాన్ని తొలగించేందుకు ఏర్పాటు చేశాడు. ఈ యథార్థాన్ని గమనించాడు దశరథుడు, ఎందుకని అశ్వమేధ యాగాన్ని చేయవలసి వచ్చాడు. ఒక్క మాట చెప్పి నేటి ప్రసంగాన్ని ముగిస్తాను. దశరథుడికి వివాహం అయినా కూడా సంతానం కలగలేదు అప్పటికి. ఆ కలగనటువంటి దశరథుడు ఒకనాటి అర్ధరాత్ర కాలంలో సరయూ నది ప్రాంతంలో వేటాడడానికి వెళ్ళాడు. ఆయన రాజులకి వేట అనేది విధానం. తను ధనుస్సులో బాణాన్ని ఎలా సంధించో చెట్టు కింద నిలబడ్డటువంటి కాలంలో విపరీతమైన వర్షం వచ్చి భూమి ఆకాశం ఒకటైనట్టుగా, ఆకాశం నుండి చిల్లు పడ్డట్టుగా వర్షం కురిస్తే పడ్డటువంటి ఆ విపరీతమైనటువంటి వర్షం అంతా వెళ్ళిపోయాక ఓ ఏనుగు నీటిని తాగుతున్నటువంటి ఓ చప్పుడు వినిపించింది దశరథుడి. వెంటనే ఇక్కడికి మంచి ఏనుగు ఒకటి వచ్చిందని బాణాన్ని తాను విడిచాడు. హా పిత హా మాత ఓ నాన్న ఓ అమ్మ అనే ధ్వని వినిపించింది. ఈయన బాణం వేయగానే గబగబగబగబా పరిగెత్తి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది అని అర్ధరాత్రి చిమ్మ చీకటి తాను వేసినటువంటి బాణం ఏరుక్కి కాదు తగిలింది అని అర్థమైంది. అక్కడ గెడితే ఋషికుమారుడు గిలగిలా కొట్టుకుంటున్నాడు రక్తపు మడుగులో పడి. ఒక ఋషిపుత్రుడు ఆ అర్ధరాత్ర భాగంలో సరయూ నదిలోని వచ్చి కుండతో నీళ్లని ముంచుతూ ఉన్నటువంటి ఆ ధ్వని, ఏరుగు నీటిని తాగుతున్న ధ్వనిగా భరమించి తన పనిని చేశాడు. ఆ పిల్లవాడిని తీసుకుని తల్లిదండ్రులు ఎక్కడుంటారో అని అడిగితే వాడు చెప్పినటువంటి ఆ పద్ధతి ప్రకారం ఆ వృద్ధులైన అందరు గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాడు దశరథుడు మహారాజు. వాళ్ళు చూశారు, ఈ దేశపు రాజువా, ఇంత దారుణాన్ని చేస్తావా అని అన్ని అని 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 రాజు అయినటువంటి నిన్ను శపించకూడదని మాకు తెలిసిన ఈ పిల్లవాడు పోతున్నాడు మరణిస్తున్నాడనే దుఃఖంతో మేము నీకు శాపాన్ని ఇస్తున్నామని, ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం గమిష్యసి, మేము ఎలా అయితే పుత్రుడు మరణిస్తున్నాడనే దుఃఖంతో ఇక్కడ ఇద్దరం ప్రాణాన్ని కోల్పోతున్నామో నువ్వు కూడా అలాగే మరణిద్దువుగాక అని శపించారు. ఆ బ్రహ్మ హత్య దోషం పట్టుకుంది దశరథుడికి. ఆ దోషం తొలగాలి అంటే అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి. అశ్వమేధ యాగాన్ని చేస్తే ఈ బ్రహ్మ హత్య దోషం పోతుంది, ఆ పిల్లవాడిని నిష్కారణంగా చంపిన నేరం తొలగుతుంది. ఆ తొలగిన తరువాత పుత్ర కామ ఇష్టి ద్వారా పిల్లలు కలిగే అవకాశం కలుగుతుంది. లోకంలో ఎవరికైనా సంతానం లేదు అంటే
సంతానం కలగడానికి ప్రతిబంధకంగా ఏదో ఒక దోషం ఉంది అనేది శ్రీమద్ రామాయణం చెప్తుంది. కాబట్టి ఆ దోషం తొలగే ఉపాయాన్ని చూసుకుని తరువాత పిల్లలకి సంబంధించినటువంటి ఆ ఆలోచనని చేయాలి తప్ప, పిల్లలు కలగకపోవడానికి కారణం అదని ఊహించాలి తప్ప మరి ఏదో 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 అనకూడదని శ్రీమద్ రామాయణం చెప్తుంది. ఆ మీదట వెంటనే నిశ్చయాన్ని చేసుకుని అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాడు దశరథ మహారాజు. అశ్వమేధ అయిన తర్వాత పుత్రకామేష్టిని కూడా చేశాడు. ఆ పుత్ర కామ ఇష్టి జరుగుతున్న సందర్భంలో దేవతలు అందరూ కూడా పైనుండి ఆలోచించారు ఏమని. ఆ కింద చేస్తున్నటువంటి దశరథుడికి అద్భుతమైనటువంటి పుత్ర ప్రదానం, పుత్రుడిని కలిగించడం కోసం ఏం చెయ్యాలి అని దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, దశరథుడు కింద యాగాన్ని చేస్తున్నాడు, ఆ చేసేటటువంటి దశరథునికి పుత్రుడిగా నువ్వు జన్మించవలను, నువ్వట్టే శ్రీ మహావిష్ణువైన నువ్వు జన్మించవలను. విష్ణు పుత్రత్వమాగచ్చ చత్వార ఇవ బాహవః. శ్రీ మహావిష్ణువైనటువంటి నీకు నాలుగు చేతులున్నట్లుగా అలా ఆ దశరథుడికి నలుగురు పుత్రుడుగా నువ్వు పుట్టు అని వాళ్ళందరూ ప్రార్థించారు దేవతలు శ్రీహరి. వెంటనే శ్రీహరి అన్నాడు, నేను ఖచ్చితంగా నలుగురిగా పుట్టదలిచాను అని. దశరథుడికి ఉన్నటువంటి భార్యలు ముగ్గురు, కానీ విష్ణు అంటున్నాడు నేను నలుగురు పుత్రుడుగా పుడతానని. ముగ్గురు భార్యలైతే నలుగురు పిల్లలేమిటి? నలుగురు పిల్లలుగా ఎందుకు పుట్టాలి? ముగ్గురుగా పుట్టచ్చుగా. నలుగురికి పిల్లలుగా పుట్టడంలో ఉండే ఆంతర్యం ఏమిటి? పైగా ఏ మహానుభావుడైనటువంటి ఆ దశరథుడు యాగాన్ని చేస్తున్నాడో, యాగాన్ని చేసే సందర్భంలో యాగ అగ్ని గుండం నుంచి ఒక అద్భుతమైన ప్రజాపత్య పురుషుడు పైనుంచి వచ్చాడు. బ్రహ్మాండమైన పురుషుడు ధగధగలతో మెరిగిపోతున్నాడు. ఆ వెలిగిపోయే ఆయన పాయస పాత్రని తెచ్చాడు. తెచ్చి నీ భార్య అయిన ముగ్గురికి ఈ పాయసాన్ని ఇయ్యి అని స్వయంగా ఒక పాయసపు పాత్రని తెచ్చి ఇచ్చాడు. ఇస్తే దశరథుడు ఏం చెయ్యాలి? ముగ్గురికి మూడు భాగాల్ని చెయ్యాలి. కానీ ఈయన చిత్రంగా ఇచ్చాడు, కౌశల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్థాదర్థం సుమిత్రాయై పునరేవ నరాధిప కైకేయీ చ అవశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్ అనుచ సుమిత్రాయై పునరేవ నరాధిప. కౌశల్యని పిలిచి తన దగ్గరున్న పాయసంలో సగం ఇచ్చాడు, ఇంకా సగం మిగిలితే సుమిత్రని పిలిచి మళ్ళీ సగం ఇచ్చాడు, ఇంకా సగం మిగిలింది. కైకమ్మని పిలిచి మిగిలిన సగం ఇచ్చాడు, ఆ సగం పోగా ఇంకా సగం మిగిలింది. ఆ సగాన్ని బాగా ఆలోచించాడు, ఎవరికి ఇవ్వాలా అని. అనుచ సుమిత్రాయై పునరేవ నరాధిప, రెండవ భార్యని సుమిత్రయ్య. కొద్ది అర్థమయ్యేలా మనం చెప్పుకోవాలి. పాయసం 16 భాగాలు ఉంది అని అనుకుందాం. 16 భాగాల పాయసం. కౌశల్యాయి నరపతి పాయసార్థం దదౌ తదా. 8 భాగాల పాయసాన్ని కౌశల్యకి ఇచ్చాడు, ఇంకా 8 మిగిలింది. రెండవ ఆమె సుమిత్రని పిలిచాడు, 8లో సగం 4 భాగాల పాయసాన్ని సుమిత్రకి ఇచ్చాడు. 8, 4, 12 పోతే ఇంకా 4 భాగాలు మిగిలింది. కైకమ్మని పిలిచాడు, అందులో సగం అంటే 2 భాగాల పాయసాన్ని ఇచ్చాడు. 8, 4, 2 అంటే 8, 4, 12, 2, 14 పోగా ఇంకా 2 మిగిలితే ముగ్గురు భార్యలకి ఇచ్చాను కదా 8, 4, 2గా, ఈ మిగిలిన 2 ఎవరికి ఇద్దామని ఒక క్షణం ఆలోచించాడు. అనుచ సుమిత్రాయై పునరేవ నరాధిప. ఆ రెండవ భార్య అయినటువంటి సుమిత్రని పిలిచి, సుమిత్ర ఈ 2 భాగాలు నీకే ఇస్తున్నాను తీసుకో అని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరెవరికి ఎన్నెన్ని పాయస భాగాలు వచ్చాయని ఆలోచిస్తే, కౌశల్యకి 8, సుమిత్రకి 4, 2, కైకమ్మకి 2,
ఇలా ఏదో గణిత శాస్త్ర ఉపాధ్యాయులా ఇన్ని ముక్కలు చేసి దశరథులు చేయకుండా మామూలుగా ముగ్గురికి మూడు భాగాలు చేయడము, లేకపోతే తర్వాత మళ్ళీ సంతానం కలగదేమో అని భావించి ఒక భావించ భాగాన్ని దాచడము, లేకపోతే ఎందుకయ్యా 16 ఇచ్చాము 15 ఇస్తే ముగ్గురు ఐదుగురికి ముగ్గురికి 3-5 ఇచ్చేస్తాను అనడము, ఇదేం కాకుండా ఇంత ఎందుకు చేశాడు దశరథుడు? అలా చేయడంలో ఆశ్చర్యం ఏమిటి, విశేషం ఏమిటి? పైగా వెళ్ళినటువంటి దేవతలు అందరూ కూడా విష్ణు దగ్గరికి వెళ్ళి నమస్కరించి విష్ణోపుత్రత్వమాగచ్చర ఇవ బహవ, ముగ్గురు భార్యలోనూ నువ్వు నలుగురుగా పుట్టుస్తామా, ముగ్గురుగా పుట్టకు అని దేవతలు అందరూ అన్నారు విష్ణువుతో. అంటే ఆయన అన్నట్ట, మీరు ఖచ్చితంగా ముగ్గురు భార్యల్లో నలుగురుగా పుట్టమన్నారు కాబట్టి నేను నలుగురుగానే పుడతానన్నట్టు. ఆయన ఈ పాయసంలో ఎందుకు ఈ విభాగం జరిగింది, ఆ ముగ్గురు భార్యల్లో నలుగురుగా ఎందుకు పుట్టాడు, ఈ నలుగురుగా పుట్టడంలో ఉండే రహస్యం ఏమిటి అనే విషయాన్ని రేపటి రోజున ఖచ్చితంగా 6:30 ప్రారంభించుకుని విందామని తెలియచేస్తూ నేటికి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః.